అన్నారు సార్. దైవ సేవకులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, సభకి కారకులైన వారికి, సంఘానికి, అందరికీ క్రీస్తునామం శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మరికొన్ని సంగతులు తండ్రి ఈ ఏడాది కూడా మేము ధ్యానించడానికి ఈ పరిస్థితుల్లో తండ్రి మరొకసారి నిలబెట్టినందుకు మీకు స్తుతులు, స్తోత్రం. వచ్చిన వారితో మీరు మాట్లాడండి తండ్రి. ప్రజలకు, సంఘానికి కావలసిన విలువైన సంగతులు చెప్పడానికి నన్ను వాడుకోండి. మీ దయగల హస్తములు చేత తండ్రి, మేము ఎలా చెబితే తండ్రి సత్యం అవుతుందో ఆ విధముగానే బోధించడానికి తండ్రి మమ్మల్ని వాడుకోండి తండ్రి. వచ్చిన ప్రజానికంతో కనీసం ఒక్కరైనా మారడానికి ఈ ఖర్చును, ఈ ప్రయాసన తండ్రి ఉపయోగకరంగా మలుస్తారని అర్థిస్తున్నాం. పాటలైనా, ప్రసంగాలైనా, ఏవైనా తండ్రి, మనుషులను మార్చడానికే దేవా. ఆ విధమైన తండ్రి ప్రతిఫలాలు మీరు అనుగ్రహిస్తారని కోరుతూ ఈ మొదటి రోజు తండ్రి సభలో మాకు కావలసిన సంగతులు మీరు అందించి మీరే మహిమను పొందుతారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇక ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు విందాం. సంఘము దాని యొక్క ప్రాముఖ్యతను గుర్చి బైబిల్ అడుగడుగున మాట్లాడడం ప్రారంభించింది. ఈ నిగూఢమైన సత్యాలు మనం మాట్లాడుకోవడానికి బైబిల్ గ్రంథం మాత్రమే మనకి సరి అయిన కొలత, కొలమానం. దానిని గురించి మనం మాట్లాడుకోవాలి అన్నా, విలువలు మనకు తెలియాలి అన్నా, వాక్యపు పరిధిలో మనం నిలబడినప్పుడు మాత్రమే వాక్యము ద్వారా మనల్ని మనం సరి చేసుకోగలము. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు వినబడుతున్నాయా? ఓకే. ఇక ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు విందాం. ఒకసారి కీర్తన గ్రంథం తీయండి. కీర్తన గ్రంథం 84వ కీర్తన మొదటి వచనం నుండి ఒకసారి మార్చి మార్చి చదువుదాం. బాగా తప్పులు లేకుండా వాక్యాన్ని అందంగా చదివాలి ఎవరైనా ఉంటే చదవండి. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసెల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరమును ఆనందముతో కేకలు వేచుంది. మార్చి మార్చి అవద్దు, నేను ఒక వచనం చదువుతాను, మీరు దానికి రిప్లై ఇవ్వండి. నెక్స్ట్, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునద్దే పిచ్చుకులకు నివాసములు దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందున మనుష్యులు ధన్యులు, యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేదురు, వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా మా కేడమ దుష్టించుము, నీవు అభిషేకించిన వారి ముఖము లక్షింపుము.
దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, యెహోవా యొక్క కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన మేలు చేయక మానడు. సైన్యములు గదిపెదవు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు. ఆగుతాం. నేను ఎందుకు చదివించానంటే, ఇలా చదివే అలవాటు మెయిన్ లైన్ చర్చిలో ఉంది మనకి. కీర్తన గ్రంథం అనగానే వాక్య పఠనాలకే పరిమితం పెట్టాం దాన్ని. కీర్తన గ్రంథం అనగానే ఇలా మార్చి మార్చి చదువుకోవడంలో పిహెచ్డీలు చేసాం మనం. పద్య భాగాలు అప్పగించినట్టు, గద్య భాగాలకు వివరణ ఇచ్చినట్టు చక్కగా చదువుతాం మనం. కానీ నేను అడుగుతున్నాను, చదువుతున్న కీర్తనలో ఆ యొక్క నిగూఢమైన సత్యాలు గ్రహించే సంఘాలు కరుమరుగైపోయాయి. చాలా కాలం వరకు నాకు ఒక నేరో మైండ్ ఉండేది కీర్తనల మీద. ఒకవేళ కీర్తన చదివితే అవి దావీదు కీర్తనలైతేనే చదివేవాడిని, ఇక మిగిలిన వారి కీర్తన రాస్తే ఇంకా మిగిలిన వాళ్ళు రాశారులే అన్న ఫీలింగ్ అన్నమాట. మనకి అప్పుడప్పుడు కొన్ని కోణాలు ఉంటాయిగా. దావీదు కీర్తనలైతేనే బెస్ట్ సాంగ్స్ అన్నట్టు, మిగిలిన వారు సాంగ్స్ అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టు చాలా కాలం వదిలేసిన కీర్తనలో ఈ కీర్తనలో ఈ భావం చాలామంది సేవకులు ఉందని కూడా వాళ్ళు కూడా వివరించారు. అలాంటి విడవబడిన కీర్తనలు ఇది ఒక కీర్తన. ఈ కీర్తన చదువుతున్నప్పుడు మనం అనుకుంటాం, ఎంత ప్రత్యేకత లేకపోతే ఈ 150 కీర్తనలో దేవుడు వేల కీర్తనలు పెట్టేస్తాడంటే దేవుడు. కీర్తన గ్రంథం కొరకు కితాబు ఉంది. ఆ కితాబు ఏంటంటే బైబిల్కి హృదయస్పందన లాంటిదంట కీర్తన. ఒక ట్యూన్ అది వినబడుతున్నప్పుడు అది హృదయానికి ఎంత హాయిగా ఉంటుందో, బైబిల్లో కూడా హృదయం లాంటిది కీర్తన గ్రంథం. ఆ కీర్తనను మనం అర్థం చేసుకోవడంలో కాస్తంత వెనకం చేసామనే చెప్పాలి. కీర్తన గ్రంథం ఎప్పుడు ఎక్కువ ఎవరు చదువుతారంటే చర్చిల్లో చదువుతారు, ఇంకెప్పుడు చదువుతారంటే ఎప్పుడన్నా మనసు బాగోకపోతే చదువుతారు, ఇంకెప్పుడు చదువుతారంటే చదివితే 127 కీర్తన చదువుతారు, ఎవడైనా చచ్చిపోతే 90 కీర్తన చదువుతారు, అంతే, ఇంక చదవరు దాన్ని. ఇలాంటి కీర్తన జోలికి వెళ్ళరంటే వెళ్ళరు. ఈ కీర్తన నేను చదువుకున్నప్పుడు నా మనసుకు చాలా హాయిగా అనిపించిన కీర్తన ఇది. మొన్న రీసెంట్గా మా చర్చి విలువ ఏంటో తెలియాలని ఈ కీర్తన నేను వివరించాను. ఒకసారి చూద్దాం, ఏదన్నా ఒక సందర్భాన్ని మనం చదివినప్పుడు దానికి ఒక నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యాన్ని మనం చదవగలిగినప్పుడే, చూడగలిగినప్పుడే ఆ కీర్తన వచనం యొక్క బరువు అర్థమవుతుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవ్వకపోయినా అర్థం ఉండే అట్టండి మొక్కలు, బండి ముందుకెళ్తుంది. అర్థమవుతున్నాయా? ఓకే, చదువుదాం. అక్కడ చిన్న అక్షరాలు ఇచ్చాడు చూడండి, అక్కడ చిన్న అక్షరాలు ఇచ్చాడు చూడండి. గిత్తీతన రాగం మీద పాడతగినది కోరాహు కుమారుల కీర్తన. ఏంటది ఇది? ప్రధాన గాయకునికి. ప్రధాన గాయకుడు అంటే మెయిన్ సింగర్. ఎవడు సింగర్? సంబరాల్లో పాడేవాడు కాదు సింగరు. ఈరోజు సింగర్స్ ఎవరు? అందరం కాదులేండి, కొందరిని అంటున్నాను. ఈరోజు సింగర్స్ ఎవరు చెప్పండి? పానపరాగాలు అందరు సింగర్స్ ఉన్నారు. ఇప్పుడు సింగర్స్ ఎవరు? ఎక్కడెక్కడో తిరుగుతారు గాలిగాళ్ళు, ఇక్కడొచ్చి వర్షిప్పులు చేస్తారు. ఎవడిని అడుగుతున్నాను? ఎవడి? సింగర్స్ ఎవరంటే ప్రధాన గాయకులు, లేవి గోత్రికులు, దేవుని చేత ఎంపిక చేయబడిన వాళ్ళు. వాళ్ళ మాత్రమే దేవునికి ఆరాధనకి అర్హులు. ఎవరు పాడాలి దేవుడి పాటలు అంటే? ఎవడు పడితే వాడు కాదు, దేవుని చేత నడిపింపబడుతున్న వాడే దేవుని పాట పాడాలి. ఇది బైబిల్ స్లోగన్ ఇది. ఇక్కడ పాటలు పాడతామండి, బయటకు పోయి బూతులు మాడతా డ్రైనేజీలు పడుపు అంటాడు దేవుడు వెళ్ళి. ఇక్కడ పాటలు పాడతామండి, ఇంటికి పోయి మా అత్తగారికి అన్నం పెట్టనంటే పో అని చెప్తాడు ఆయన. ఇక్కడ చక్కగా వర్షిప్పుల్లో మేము 70 నిలబడతామండి, మా ఈదులో మాత్రం 70 గొడవలు పెట్టుకుంటామంటే పో అని చెప్తాడు ఆయన. సాంగ్స్ ఎవరు పాడాలంటే దానికి ఒక క్రమం ఉంది. సాంగ్స్ ఎవరు పాడాలి అంటే దానికి ఒక అర్హత ఉంది. సాంగ్స్ పాడడానికి ఒక ప్రివిలేజ్ ఉంది. బైబిల్ మాట్లాడుతుంది మెయిన్ సింగర్, క్వైర్ మాస్టర్. ఆయన పాడే ముందు ఆయనకి చెప్తున్నాడు గిత్తీత్ అని ఒక రాగం, ఎబ్రూ సౌండ్స్ అన్నమాట. గిత్తీత్ అనే ఒక ట్యూన్ ఉంది, ఆ ట్యూన్ మీద ఈ పాట పాడండి అని ఆ రైటర్స్ చెప్తున్నారట. ఎవరు ఆ రైటర్స్? కోరాహు కుమారులు. ఎవరి రైటర్స్?
కోరాహు కుమారు. మళ్ళీ ప్రశ్న, కోరాహు ఎవరు? చాలాసార్లు చెప్పినాను, కోరాహు అంటే ఎవరు? మోసే గారికి బాబాయ్ ఉంటే, బాబాయ్ గారు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ బాబాయ్ గారు అబ్బాయి కుదురులేనోడు కోరాహు. అంటే మోసే గారికి దగ్గరోడు అండి అంటే, ఆ దగ్గరోడే ఎన్నుపోడు పొడుస్తున్నాడు. యూనివర్సల్ సూత్రం ఏంటి చెప్పిన, దగ్గరోళ్ళు పొడిచేస్తారు గుర్తెట్టుకోండి. అది ఎక్కడైనా, ఫ్యామిలీస్లో అయినా, చర్చ్లో అయినా, ఎక్కడైనా, స్నేహంలో అయినా, ఎక్కడైనా, మనకు ఒక రోజు అతిపెద్ద ఎనిమీస్ ఎవరైపోతారు చెప్పిన, మనకు దగ్గర ఉన్న వాళ్ళు అవుతారు గుర్తుపెట్టుకోండి. వాళ్ళే అవుతారు. మోసే గారికి బాబాయ్ ఉంటే, బాబాయ్ గారు అబ్బాయి, వాడే తిరగబడ్డాడంట అక్కడ వరకు. ఎందుకండి, మోసే అక్క ఎవరు? మిరియాము. మోసే గారు అక్క. ఆ రోజు ఆ కుర్రోడు నెలల పిల్లోడుగా ఉన్నప్పుడు ఎవరు? మోసే గారు. ఆయన నెలల పిల్లవాడుగా ఉన్నప్పుడు నదిలో వదిలేసినప్పుడు ఆ కుర్రాన్ని కనిపెడుతూ కాపలా కాసినట్టు ఆ నది వెనకాల పరిగెట్టింది ఎవరండి? మిరియాము. ఇప్పుడు ఈ మిరియామే ఒకరోజు మోసే మీద తిరగబడిందంటే నమ్మగలరా? కాపాడినావిడే తిరగబడిందంటే, ఆ తిరగబడింది. దగ్గరోళ్ళే తిరగబడతారంటే, ఆ తిరగబడతారు, తిరగబడ్డారు, తిరగబడ్డారు. ఆ తిరగబడిన జాబితాలో అందులో ప్రధాన సూత్రధారి కోరాహు, వాడికి 250 మంది సపోర్ట్ ఉంది ఓటింగ్. ఆ 200 ఓటింగ్ సపోర్ట్ చూసుకుని ఏమన్నాడంటే, ఆ నువ్వు ఒక నాయకుడివి, నీ వెనకాల మేము చెప్పింది మేము వినాలి, నువ్వు ఒక నాయకుడివి, నువ్వు కూర్చోమన్నకాడ మేము కూర్చోవాలి, నువ్వు లెగమన్నకాడ లెగాలి, నువ్వు ప్రార్థన చేయమంటే చేయాలి, నువ్వు అక్కడ బలిపీఠం కట్టొద్దురంటే మేము మానేయాలి, నువ్వు దూపాలు వేయమన్నకాడ వేయాలి, నువ్వు చెప్పింది చేయమయ్యా అన్నారు. మాకు అజెండా ఉంది, మాకు నాయకత్వం ఉంది, మేము కూడా స్పీకర్స్మే, మేము కూడా ఇదిగో నాయకులమే, మేము కూడా ఇదిగో నాయకత్వం వహిస్తున్న ఇస్రాయేల్లో, నువ్వక్కడవే సంఘం మీద నాయకుడు అనుకోకు, సంఘం మీద నీవే కాదు, మేము కూడా నాయకులమే, మాకు కూడా హెల్డర్షిప్ అంటే ఏంటో తెలుసు అన్నాడు. మోసే గొప్పోడు, ఎవరేమన్నా ప్రతిదానికి రోడ్డు ఎక్కి ఆడడు, ఎవరికి చెప్పడు. నవ్వు వచ్చిన ఆయన దగ్గరికే పోతాడు, బాధ వచ్చిన ఆయన దగ్గరికే పోతాడు, ఏదొచ్చినా దేవుడి దగ్గరికే పోయి ఏడుస్తాడు. అది నాయకత్వం లక్షణాలు. నాయకుడు ఎప్పుడు ఎదుగుతాడు చెప్పిన, గాలిగాళ్ళందరూ గాలి మాటలు, గాలి సమాధానం చెప్పుకుంటుంటే గాలి పోద్ది. కొన్నిటికి ఆన్సర్లు చెప్పకూడదు, వదిలేయాలి అంతే. వాడికి గాలి ఆడే స్టాండింగ్ లేని, ఆడు ఏదో వాగుతాడు, వాడికి మనం ఎందుకు ఎవరిని ఇవ్వాలి? ఇడవడ గాలిగాడు ఏదో వాగుతాడు, ఆడికి ఎందుకు మనం? మన నాయకత్వం వేరు, మన వ్యూ వేరు, మన టార్గెట్స్ వేరు, మన కమిట్మెంట్లు వేరు. మనకు ఆ లక్ష్యాలు ఉన్నప్పుడు ఎవడో ఏదో అంటాడు. మోసే ఎవడకు పడితే వాడికి రిప్లై ఇవ్వడు. ఈ ప్రపంచంలో మంచి నాయకత్వం అనే ఒక అవార్డు ఇస్తే 1 ప్లేస్లో ఎవరు ఉంటారో తెలుసా? మోసే ఉంటాడు. మిక్కిలి సాత్వికుడు. నాయకత్వానికి ఉండాల్సింది సాత్వికం, నాయకుడికి ఉండాల్సినది ఓడ్చుకోవడం, నాయకుడికి కావాల్సింది ప్రతి దాన్ని మదిలో దాచుకుని ఆ బాధ అయినా సంతోషమైనా పోయి దేవుని దగ్గర చెప్పుకోవడం. అది నాయకత్వానికి కావాల్సిన లక్షణాలు. అందుకే మోసే గారు బాధ వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్తారు, సంతోషం వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్తారు. ఆయన వెళ్ళి అక్కడ చెప్పుకుంటున్నాడు బాధపడి. దేవా ఇలా జరిగింది, మా వాళ్ళే తిరగబడుతున్నారంటే, డోంట్ వరీ మోసెస్, నీకు విషయం చెప్తున్నాను, రేపు ఒక మీటింగ్ పెట్టి వీళ్ళందరికీ, నిన్ను ముడితే నన్ను ముట్టినట్టే, నిన్ను ముడితే నా కనుగుడ్డు తాకినట్టే, నీ మీదకి ఎగబడితే నా మీదకి ఎగబడినట్టే. నీకు మళ్ళీ చెప్తున్నాను మోసే, నేను నిలబెట్టిన సేవకుడి మీద తిరగబడిన ఎవడైనా నా చిత్తం మీదకి తిరగబడినట్టే నేను చూసుకుంటాను రేపు నిలబెట్టన్నట్టు. మీ అందరూ ఒక పక్కకు ఉండండి, తిరగబడిన వాళ్ళందరూ ఒక పక్కనట్టండి. 250 మంది ఒక పక్కన ఉన్నారు, మోసేతో పాటు ఇస్రాయేల్లో పక్కన ఉన్నారు. భూమి విడిపోయింది, ఒకేసారి వాళ్ళందరినీ మింగేసింది. కోరహు అనే అడ్రస్ అక్కడతో ముగిసిపోయింది. బట్ కోరహుకు కొడుకులు ఉన్నారు. ఆ కోరహుకి కొడుకులు అప్పటికి చిన్నపిల్లలు. ఆ చిన్నపిల్లలు ఎదిగారు, ఎదిగిన వారికి పెళ్ళిళ్ళయ్యాయి, పెళ్ళైన వారికి కుటుంబాలు ఏర్పడ్డాయి, కుటుంబాలు ఏర్పడిన వారికి సమాజం ఏర్పడింది. అదొక ఊరైంది, అదొక దేశం అంత జనాభా అయింది. ఆ జనాభా ఎప్పుడైతే అయిందో, వాళ్ళ జనాభా ఊరంతా జనాభా అభివృద్ధి పొందే సమయానికి ఇస్రాయేల్కి 2 పరిపాలిస్తున్నాడు. ఎవరు ఇస్రాయేల్కి 2? దావీదు. మొదటి రాజు
సౌలు. సౌలు నాయకత్వం విలువ తెలియకపోయేసరికి దావీదు గారికి నాయకత్వం విలువ తెలుసు. దేవుడు ఉద్దేశానుసారుడైన మనుష్యుడు. దేవుడిని హృదయ స్పందనకి దావీదు హృదయం చాలా దగ్గరగా ఉంటుంది. దావీదు నిలబెట్టాడు. దావీదుకు ఒకరోజు ఒక ఫీలింగ్ వచ్చింది. పెలసలు ఉన్నాడు, పైన తిరుగుతున్నాడు. ఆ పైన తిరుగుతూ తిరుగుతున్నప్పుడు ఒక రోజు కిందకు చూశాడు. మై లార్డ్, నా మనసు చాలా కృంగిపోయింది ప్రభువా, ఎందుకంటే ఎక్కడో గొర్రెలను కాసుకుంటున్న నన్ను తీసుకొచ్చి నా చేతుల్లో రాజదండం పెట్టావు. ఎక్కడో సామాన్యంగా మట్టి రోడ్లు అడవుల్లో తిరుగుతున్న నన్ను రాజభవంతుల్లో పెట్టావు. ఈ దూలి వంటి వాడిని ఏమో రాజభవంతులో పెట్టి నీ సన్నిధి గుడారమైన మందసం ఎక్కడో ఆ టెంట్లో ఉండడం ఏంటి ప్రభువా, నాకు నచ్చలేదు. నేను చూసే సమయానికి నీ సన్నిధి గుడారం ఎక్కడో ఆ కింద ఉంది, నేను నీకన్నా పైన ప్యాలెస్లో ఉన్నాను. నా మనసు కృంగిపోతుంది ప్రభువా, నేనుండే నివాసం కన్నా నీ నివాసం ఇంకా బాగుండాలి, హై ప్రొఫైలిక్గా ఉండాలి ప్రభువా. నువ్వు నాకన్నా ఘనముగానూ ఉండాలి, నాకన్నా ఎత్తులోనూ ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద నివాసాలన్నిటికన్నా నీ నివాసం బాగుండాలి. అందుకే నా ఫీల్ ఏంటంటే ప్రభువా, నీకు ఒక గోల్డ్ టెంపుల్ కడతాను అన్నాడు, ఓ బంగారు మందిరాన్ని కడతాను ప్రభువా, ప్లీజ్ మై లార్డ్ అన్నాడు. నీ ఫీలింగ్ నేను ఆనర్ చేస్తున్నాను దావీదు, గౌరవిస్తున్నాను, కానీ నువ్వు కట్టొద్దు అన్నాడు. ఏ ప్రభువా అన్నాడు, ఏ అంటే ఏముంది, నీ చేతులు రక్తము చేత తడిచిపోయాను, అందుకు నువ్వు కట్టొద్దు. నీ ఐడియాలజీ నాకు నచ్చింది, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నాకెక్కడ కడతారు మీరు మందిరం? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదిపీఠం, అయినను నువ్వు కడతానన్నావు కనుక కట్టేస్తాను. అయితే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. నీ ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ ఐడియాలజీని అలాగే ఉంచు, దాన్ని నీ కొడుకుని ద్వారా నేను నెరవేరుస్తాను. ఇంకా నీ కొడుకు పుట్టక ముందు కొడుకు పేరుతో సహా చెప్తున్నాను, నీకు కొడుకు పుడతాడు, ఆ కొడుకు పేరు సొలొమోను. ఆయన ద్వారా కట్టిస్తాను, ఆయన ద్వారా కట్టిస్తాను కనుక అప్పటి వరకు నువ్వు ఈ మందిరం గొడవలు ఏం తేకంటే అలాగే ప్రభు నేనేం కట్టనులే అన్నాడు. అప్పుడు దావీదు ముందస్తు చూపు చూశాడండి. దావీదుకి చాలా బిగ్ పిక్చర్స్ తెలుసు ఆయనకి. ఆయన దృష్టికోణం పెద్దది కనుక ముందస్తు చూపు చూసి నా కొడుకు నేడు రేపు వస్తాడు, వచ్చిన వాడు మందిరం కట్టాలంటే, మందిరం కట్టాలంటే స్థలం ఉండాలిగా, 46 ఎకరాల స్థలం, కళ్ళం అనే పదం ఉంది, 46 ఎకరాల స్థలం కొన్నాడు ఆ రోజు దావీదు. ఎవడో ఒక పొరుగువాడి దగ్గర 46 ఎకరాల స్థలం కొన్నాడు, ఆ స్థలం కొని నా కొడుకు వచ్చే సమయానికి మందిరం కట్టాలంటే స్థలం ఉండాలి. ఆ 46 ఎకరాల స్థలం కొరకు ఇప్పుడు TV9లో ఈరోజుకి కరెంట్ న్యూస్ వస్తుంది, మీరు చూడండి, యుద్ధాలు జరుగుతుంది. ఇజ్రాయెల్ దేశం యుద్ధం. మొన్న వరకు పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం. ఇప్పుడు పాలస్తీనా ఒక తోకలా తయారైంది ఇరాన్. అటు ఇరాన్ అయినా ఇరాక్ అయినా ఇటు గల్ఫ్ దేశాలైనా ఈ దేశాలు ఏవైనా ఈ ఇస్లామిక్ భావజాలం ఉన్న ఇంక్లూడింగ్ పాకిస్తాన్ అయినా ఏ దేశాలైనా పాలస్తీనా ప్రజలకు ఎందుకు సపోర్ట్ ఇస్తాయంటే 46 ఎకరాల స్థలం కోసమే గొడవ అంత. ఏ 46 ఎకరాల స్థలం? దావీదు కొన్న 46 ఎకరాల స్థలం. అంటే ఇక ప్రపంచంలోకి ఎక్కడ ఎకరాలు లేవా? ఉన్నాయి, మీ ఊళ్ళో లేవా? ఉన్నాయి, ఇక్కడ అమ్ముతారా? ఎందుకు అమ్మరో, డబ్బులుంటే అమ్ముతారు. కానీ ఎక్కడ ఉన్నాయి? చాలా దగ్గర స్థలాలు ఉన్నాయి, కానీ అన్ని స్థలాలు వేరు, ఆ 46 ఎకరాలు వేరు. ఏ అంటే అబ్రహాముకి దేవుడు కనబడి మాట్లాడిన ఇస్సాకును బలిపీఠం ఎక్కిచ్చిన స్థలము అదే, గుర్తుపెట్టుకోండి. యాకోబుకి దేవుడు కనబడిన స్థలము అదే. దావీదు మోకరించి ప్రార్థన చేసిన స్థలము అదే. నేడు రేపో సొలొమోను మందిరం కట్టబోయే స్థలము ఆ 46. ఇన్ని సెంటిమెంట్స్ అక్కడ ఉన్నాయి కనుక ఇటు అబ్రహాము పిల్లలు, రెండో భార్య పిల్లలు ఎవరు? ఇస్మాయేలుకు చెందిన వాళ్ళు, లేదా ఈ పాలస్తీనా ప్రజలు. అంటే ఈ ప్రజలకైనా ఆ 46 ఎకరాలే కావాలి, ఇటు ఇజ్రాయెల్కైనా ఆ 46 ఎకరాలు కావాలి. ఏ అంటే అది పితరుల యొక్క సెంటిమెంట్ ల్యాండ్ అది.
అది సెంటిమెంట్ ల్యాండ్ కనుక వాళ్ళకి అది కావాలి. ఇంకా చెప్పాలి అంటే సుమారు 5వ శతాబ్దంలో లేదా క్రీస్తు శకం 5వ శతాబ్దంలో వాళ్ళకి ఇంకా సెంటిమెంట్స్ ఉన్నాయి. అక్కడ సెంటిమెంట్స్ ఏమున్నాయంటే వీళ్ళకు ఒక ప్రవక్త ఉంటాడు, ఆయన పేరేటో నడక్కని లైవ్ వెళ్తుంది, ఇంటికి వెళ్ళాక చెక్ చేసుకోండి ఎవరో. ఆ ప్రవక్తకి గాబ్రియల్ కనిపించింది ఎక్కడంటే అక్కడే అంటారు వాళ్ళు. ఎవరైనా మీకు సంబంధించిన వారు ఇజ్రాయెల్ దేశంలో ఉంటే ఇజ్రాయెల్ ఫోటో తెచ్చుకుంటారు, తెచ్చుకుని ఇంట్లో అంటించుకుంటారు. అంటించుకున్నప్పుడు ఇజ్రాయెల్ దేశం చూసినప్పుడు ఒక గోల్డ్ బౌల్ కనిపిస్తారు చూసారా, ఇలా దబ్బునిచ్చినట్టు. తాజ్ మహల్కి పైన ఉంటుంది కప్పు, ఇలా దబ్బునిచ్చి ఇలాగే ఇలా బోర్లు ఇచ్చినట్టు ఉన్న ఆ కప్పు, అదే సొలొమోను మందిరం అనుకుని మన బ్యాచ్ దానబిడ్డెత్తుంటారు. అది సొలొమోను మందిరం కాదు అయ్యా, అదేంటో తెలుసా? మసీదు. ఏంటది? మసీదు. మసీదు అక్కడ అలా వచ్చిందండి అంటే అదో పెద్ద హిస్టరీ, మళ్ళీ ఇప్పుడు మొదలెడితే తెల్లారుద్ది. అక్కడికి మసీద్ ఎలా వచ్చిందంటే ఇజ్రాయెల్ మాట వినకపోతే పక్క రాజ్యాలు తీసుకొచ్చి దేవుడు డెప్ మీద కొట్టించి తరిమేశాడు ఆ దేశం నుంచి. నెబుకద్నెజర్ టైంలో తరిమేశాడు, మాదీయ పార్సికల్ టైంలో తరిమేశాడు, గ్రీకులు దులుమాడేశాడు, బాబులోనియన్స్ తర్వాత మళ్ళీ 4వ సామ్రాజ్యమైన రోమన్స్ వరకు ఇస్రాయేలును తరిమేశారు. ఈ తరుములాటి మధ్య సొంత భూభాగంలో వీళ్ళు ఉండలేనప్పుడు పక్కనే కాసు కూర్చున్నారు ఎవరు? ఇస్మాయిల్ సంతానం. ఎవరో లేని టైంలో ఊడ్చి అమర్చున్నట్టు చూసి వచ్చి ఇక ఈ 40 ఎకరాలు మాదే అన్నట్టు లాగేశారు. ఏది ఈ 46 ఎకరాల స్థలం? అప్పుడు ఎవరు లేని టైంలో ఆ శకాలు అంటే క్రీస్తు శకం ఆ తర్వాత ఏం చేశారంటే అక్కడ మసీదు కట్టేశారు. అలా వచ్చింది మసీదు. ఎక్కడ కట్టారయ్యా తీరా ఈ మసీదు అంటే సొలొమోను పునాదుల మీదే కట్టేశారు. ఒక హిస్టరీ ఇప్పుడు ఇప్పుడు ఇది వీళ్ళు పక్కన పెట్టండి. ఈ 46 ఎకరాల స్థలంలో ఇప్పుడు మందిరం కట్టాలని ఫిక్స్ అయ్యాడు దావీదు. కొడుకు వచ్చి కడతాడు, కొడుకు కావలసిన బ్యాక్గ్రౌండ్ అంతా రెడీ చేసాడు. నా మాట అర్థమవుతున్నా? ఈ కీర్తన ఏంటో అర్థం అవ్వాలి అంటే ఇంత చరిత్ర మనం వెనకాల తిరగేయాలి. మనం ఏం తిరగేయం, మనం ఏది రమ్యంగా వాక్యం ఉంటే అది కట్ చేసి వాగ్దానం కూడా తీసుకుని అది తగిలించుకుని తిరిగేస్తాం సంవత్సరం అంతా. నేను అడుగుతున్నాను అలా తిరిగేస్తే కుదురుద్దా, అలా అవుతుందా అని అడుగుతున్నాను. సందర్భం చూడవా, రచయిత ఉద్దేశం పట్టించుకోవా, పరిశుద్ధాత్మ ప్రేరణ ఏంటో, అసలు ఆ నేపథ్యం నుంచి మనతో ఏం మాట్లాడతాడో ఈ టెక్స్ట్ ఫాలో అవ్వకపోతే అది వాక్యం చదవడం అవుతుందా? సరి అయిన బైబుల్ స్టడీ అంటారా దాన్ని? అనరు. ఎలా పడితే అలా ఎక్కడున్న కోడ్లు అక్కడ తీసి రమ్యమైన వాక్యాలు తీసుకున్న వాటిని కోడ్లు తయారు చేసుకుని పెట్టుకుంటే అది సరి అయిన వాక్య వివరణ అవుద్దా? 31కి వస్తాయి చిలకలన్నీ కోడలు తీయడానికి. అదే కోడలెట్టుకెళ్ళి చిలకలు 31కి వస్తారు కోడ్ పట్టుకెళ్ళడానికి వస్తారు. ఈ లోపల పాస్టర్ గారు ఒకడికి బాధ్యత అప్పగించాడు, పాస్టర్ గారు బాధ్యత అప్పగిస్తే కంగారోడు కోడలు కలిపేయాడు. ఒకడు కంగారుగాలు ఉంటారు కానీ కొంతమంది పాస్టర్ గారు 31కి బిజీ కూడా చూడరా, మళ్ళీ పని ఉంది ఇవన్నీ చూసుకుంది, మళ్ళీ భోజనం కారంగా ఏమి కొనాలి, కిరాణా సబ్బు అంతా కొనుక్కుని వస్తాను జాతర చూడరా అంటే ఈ లోపల కంగారుడు కార్డులు కలిపాడు. ఆడోళ్ళు మొగోలు మొగోలు ఆడోలు కలిసిపోయి ఈ లోపల కార్డులు ఇద్దామన్న సమయానికి కార్డులు మారిపోయినా ఒక కార్డు వచ్చేసింది పెళ్లిగా అన్నాడుకి. అందులో కార్డులు ఎలా ఉంది, వచ్చే ఏడాదికి గర్భవతం అవుతాను. అవుతాడా? సత్తాడా? అవుతాడా? అవుతాడా అని అడుగుతున్నాను. అలా అడుగుతున్నాను. అయ్యేంటి అయ్యే వ్యవహారం బైబిల్ చదువుకోడు. కార్డులు తీయచ్చా తీయకూడదన్న తర్వాత పక్కన పెట్టండి, ఇప్పుడు డిబేట్ చేయట్లేదు. కానీ ఏ కార్డు తీసినా దాని సందర్భం కూడా దగ్గర పెట్టుకుని చదువుకో, దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం మనం. ఎకరాల స్థలం కొన్నాడు, కొడుకు వచ్చాడు అన్నట్టుగానే ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను. సొలొమోను వచ్చే సమయానికి కావలసిన డిపార్ట్మెంట్స్ రెడీ చేశాడు దావీదు గారు. ఏమేమి డిపార్ట్మెంట్స్ రెడీ చేశాడంటే స్థలం ఉంటే సరిపోద్దా, మందిరం ఉంటే సరిపోద్దా, సేవకులు ఉండాలిగా. సేవకులు లేనప్పుడు సంఘం ఉంటే ఏమవుద్ది? సంత అవుద్ది. సేవకులు లేనప్పుడు సంఘం ఏమవుద్ది? సంత గొడవలు అవుతాయి. సేవకుడు ఉండాలి. సేవకులు ఉండాలంటే దావీదు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏ నిర్ణయానికి వచ్చాడు? సేవకులు కావాలి. ఏ పట్టిక ప్రకారం సేవకులు తీయాలి? లేవి అనే ఒక పట్టిక ప్రకారం సేవకులు తీశాడు. నెక్స్ట్, సేవకులు ఉంటే సరిపోద్దా, గాయకులు ఉండాలి. గాయకులందరినీ సుమారు ఒక 270 ఉంటారు, మేజర్ ఫిగర్ అది. ఆ 270 లేదా సుమారు 300 ఒక ఫిగర్ని లేవి క్రమం నుంచి మళ్ళీ గాయకులు తీశాడు. సేవకులు ఉన్నారు, గాయకులు ఉన్నారు. ఇంత ఎకరాల స్థలాన్ని దేవాలయాన్ని క్లీన్ చేయాలంటే క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఉండాలిగా. ఆ క్లీనింగ్ డిపార్ట్మెంట్ చేసేవారిని, శుద్ధి శుభ్రాలు చేసేవారిని కూడా, పరిచారకులను కూడా తీశాడు. అందరూ ఉన్నారు. అయితే ఆ మందిరాన్ని దేంతో కట్టబోతున్నారంటే గోల్డ్తో కట్టబోతున్నారు. ఆ గోల్డ్తో కట్టబోయే మందిరానికి గోల్డ్కి కాపలా ఉండాలో వద్దా?
ఉండాలి కదండి. గోల్డ్ కాపలా లేకపోతే భక్తులు ఏం చేస్తారండి చెప్పండి? గోల్డ్కి కాపలా లేకపోతే భక్తులు ఏం చేస్తారు? గుళ్ళో గంటట్టిపోతారు, పట్టి శతకోపురం అట్టిపోయాడు మన గుళ్ళో తెలుసా, ఎత్తుకుంటున్నాడు పాపం ఆయన, పట్టుకెళ్ళిపోతారని పట్టుకెళ్ళిపోతారు భక్తులు. అక్కడ దాకెందుకు గుడికి చర్చకొచ్చి కొత్త చెప్పులు వేసిపోతారు, చీపులు లట్టిపోతారు, గల్లా పెట్టి లట్టిపోతారు, కానుకలు డబ్బాలు లట్టిపోతారు. భక్తులు అలా కూడా ఉంటారంటే అలా ఉంటారు కొంతమంది భక్తులు. అలాంటి భక్తులు చర్చిలు తెలియని వాళ్ళు, దేవుడి విలువ తెలియని, భయం లేని వాళ్ళు, ఏదో అలా ఆచార సాంప్రదాయంగా చర్చకు వచ్చిన వాళ్ళు, దేవాలయానికి వచ్చిన వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు అప్పుడు అక్కడ వరకు. ఎందుకంటే గర్భగుడిలో దేవుడు మంగళసూత్రాలు అడ్డిపోతారు, దేవుడు వడ్డానం పట్టిపోతారు. పనికి వస్తాడంటే రాళ్ళు కానీ దేవుడిని కదిపితే ఆ దేవుడిని కూడా అమ్మేస్తారు. అమ్మారు బంగారు సిలువ చేయించి చచ్చిలో పెట్టండి, ప్రార్థన చేసుకుని అట్టిపోతారు. ఉండిస్తారా భక్తుడు? ఈ విషయం తెలుసు దావీదుకి. అందుకే ఈ భక్తులు పట్టుకెళ్ళిపోయి వ్యవహారం అని సేవకులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. ఇంత ఎకరాల స్థలంలో గోల్డ్ టెంపుల్కి కాపలా కాయాలి అంటే పహల్వాన్స్ కావాలి, సైనికులు కావాలి, బలగాలు కావాలి. ఎవరిని పెడితే బాగుంటుంది బలగాలంటే? లేవీ క్రమంలో నుంచి ఒక శాఖ విడిపోయింది, ఆ శాఖ కోరాహు కుమారులు. ఆ కుమారులు ఒక పెద్ద జనాంగమై ఉన్నారు. దావీదు అన్నారు అబ్బాయి ఇలా రండి, మీరందరూ ఏం చేస్తారంటే రాబోయే మందిరానికి పోలీసులుగా మీరు ఉన్నాను రాబోయేలని చెప్పాడు. అది కోరాహు కుమారులు అనగానే గేట్ కీపర్స్, చెకింగ్ డిపార్ట్మెంట్, సైనికులు. దేనికి? ఎకరాల స్థలాన్ని కాపలా కాసే సైనికులు. ఇప్పుడు ఈ సైనిక బలగాలు కొన్ని సాంగ్స్ రాశారు చాలా సాంగ్స్. ఆ పాటల్లో వాళ్ళు డ్యూటీ చేస్తూ మందిరాన్ని చూస్తూ ప్రజలను అబ్జర్వ్ చేస్తూ వస్తూ పోతున్న వాళ్ళని అందరిని చూసి పాటలు రాసుకున్నారు. ఆ పాటల్లో ఒక పాటే చెప్పండి ఇప్పుడు 84 కీర్తన, ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు వెళ్దాం, ముందుకు వెళ్దామా? చూద్దాం ఒకసారి, చదువుతారండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేచుంది. మళ్ళీ ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను వినండి. ఈ సాంగ్స్ ఎక్కువ ఇస్రాయేల్ ఇప్పటికీనండి. ఇస్రాయేల్ ఇది ఎప్పుడు పాడుకుంటారంటే, ఇస్రాయేల్కి ముఖ్యమైన పండుగలు ఉంటాయి తెలుసు కదండి, పస్కా, పెంతుకొస్తు, గుడారాలు, ఇలా కొన్ని పండుగలు ఉంటాయి. గుడారాల పండుగ అంటే మళ్ళీ గుంటూరుగా వెళ్ళిపోతారు. వాళ్ళ పండుగలు, వాళ్ళ పండుగలు ఏవైతే ఉన్నవి, ప్రత్యేకమైన పండుగలు. ఇస్రాయేల్ భూభాగాలు రకరకాలుగా చెదిరిపోయి విస్తరించున్నారు. అక్కడ వరకు ఎందుకండి? మన ఇండియాలో కూడా యూదులు ఉన్నారు. మన గుంటూరులో యూదుల ఈదే ఉంది. ఆ యూదులకి మన ఇండియాలో ఇచ్చిన రిజర్వేషన్లో వాళ్ళని ఏ కేటగిరీలు వేశారు చెప్పినా ఎస్సీ ఎస్టీ కేటగిరీలు వేశారు యూదుల్ని. సరే, అది ఎదిగేశారు, అదో పెద్ద వాదన, పక్కన పెట్టండి. ఎక్కడ మన మణిపూర్లో ఆ గొడవలు జరిగినప్పుడు వాళ్ళకి మేము ఏదో ఒకటి సహాయం చేద్దామని వెళితే మణిపూర్లో అక్కడ సమాజ మందిరం ఉందంటే మీరు నమ్మగలరా? ఆ పక్కన మేము రెస్ట్ తీసుకునేవాళ్ళం. అక్కడ ఉంది, అక్కడ అక్కడ ఇజ్రాయెల్ ఉన్నారు, మణిపూర్లో ఉన్నారు, గుంటూరులో ఉన్నారు, మన ఇండియాలో చాలా రాష్ట్రాల్లో ఉన్నారు, అండమాన్లో కూడా వీళ్ళ అడుగు జాడలు ఉన్నాయి. వీళ్ళందరూ ఎక్కడెక్కడున్నా ప్రపంచ దేశాల్లో చెదిరిపోయి ఎక్కడున్నా సరిగ్గా వీళ్ళకి పండుగలు జరిగే టయానికి ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇజ్రాయెల్ దేశం యెరూషలేము మందిరం టయానికి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇప్పుడంటే ఫ్లైట్లు ఉన్నాయి, ఇప్పుడంటే కార్లు ఉన్నాయి, ఇప్పుడంటే బ్రాండెడ్ బోట్స్ ఉన్నాయి, షిప్స్ ఉన్నాయి, ఈరోజు రకరకాల ప్రయాణాలు ఉన్నాయి. ఆ రోజే ఉన్నాయి. ఆ మధ్యలో, దేశం మధ్యలో ఉన్న మందిరానికి రావాలి అంటే నడిసి రావాలి, ఒంటెలెక్కరైనా రావాలి, గాడిదలైనా ఓడాలి, లేదా అందరు గుంపుగా పాదయాత్ర చేసినట్టు చేసి రావాలి. ఇలా చేసి వస్తున్నప్పుడు వాళ్ళ పాటలు పాడుకుంటూ వస్తారట. అలా ప్రయాణంలో పాడుకునే పాటలే చెప్పండి, ఇవి ప్రయాణపు పాటలు. ఈ పాటలని యాత్ర కీర్తనలు అంటారు.
ఎక్కడికి యాత్ర? యెరూషలేముకి యాత్ర. ఈ యాత్ర కీర్తన వాళ్ళంటే ఎలా ఫీల్ అవుతారట అంటే, ఇది యాత్రికులు పాడుకుంటారు. ఏమని పాడుకుంటారంటే, సైన్యములకు అధిపతిగా యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా నీ మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచ్చులుచుంది. ప్రశ్న అడుగుతానని చెప్పండి, ఆ యాత్రికుల యొక్క భావజాలం బయట ఎడతాడు చూడండి. నీ మందిర ఆవరణం చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి, మందిరాన్ని చూడాలని ఆశ ఉందంట వాళ్ళకి, ఆవరణాలు చూడాలని ఆశ ఉందట. ఎందుకు మందిరాలు చూడాలి, ఎందుకు ఆవరణాలు చూడాలనుకుంటున్నారంటే, అవి ఎంతో రమ్యముగా ఉంటాయట. ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి, ఎందుకు అవి రమ్యంగా ఉన్నాయి? సొలొమోను కట్టించాడనా, గోల్డ్ వాడాడనా? మళ్ళీ ప్రశ్న అడుగుతాను చెప్పండి, ప్రపంచంలో ఎవరికి కట్టలేని నిర్మాణం కట్టాడనా? ఎందుకు ఆ మందిరాలు అంత ఆశకి ఎందుకు చూడాలనుకుంటున్నారు? అవి ఎందుకు రమ్యాలయ్యాయి? ఎందుకు రమ్యాలయ్యాయంటే, అవి ఎందుకు అంత అందంగా అయ్యాయంటే, అవి నీ నివాసాలు గనక. అంటే నీవున్నావు గనక నివాసానికి అందం, నువ్వు లేకపోతే అది ఎంత బంగారం వాడినా మాకు అందం కాదు ప్రభువా. అది ఎలా చెప్పగలరండి? వాళ్ళ ఆర్కిటెక్చర్ కోసమే మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు, కానీ ఎవరైనా కౌంటర్ చేస్తే దానికి ఒక రెఫరెన్స్ ఉంది. కౌంటర్ రెఫరెన్స్ ఏముందంటే, మూడవ వచనం చూడండి కిందకి, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా దేవా నీ బలిపీఠం వద్ద పిచ్చుకులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవులకు గూటి స్థలము దొరికెను. మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి, ఆ మందిరంలో ఎరుసలేం మందిరంలో ఏమున్నాయట? పక్షులు చెప్తున్నారు చూడండి, బలిపీఠం చుట్టూ పిచ్చుకలు ఉన్నాయట, వాన కోవులు ఉన్నాయట. పక్షులు ఉన్న దగ్గర ప్లేస్ ఎలా ఉంటుంది చెప్పండి? పర్ఫ్యూమ్ అదిరిపోద్దా? పార్క్ ఏమి స్మెల్ వస్తుందా? ఎలా ఉంటుంది చెప్పండి పిచ్చుకలు. ఇప్పుడు ఆర్కిటెక్చర్ కొరకే ఈ యాత్రికులు మాట్లాడుతున్నారు. ఆర్కిటెక్చర్ అంటే తెలుసుగా, వాటి నిర్మాణం కొరకే. చాలామంది గుళ్ళకి దేనికి వెళ్తారండి చెప్పండి? దేనికి వెళ్ళి ఆ గుడి అందం చూడడానికి వెళ్తారు. కొంతమంది ఇంకో ఏ చూడడానికి వెళ్తారు, ఆ ఏటన్నా నడకని. అది వేరు వాతావరణం. ఆ రోజు భక్తులను ఆకర్షించడానికి వికార వికారమైనవన్నీ కట్టేవారు. కొంతమంది కొన్ని గుడుల్లో ప్రశాంతమైన వాతావరణం, కొలలను కట్టేవారు. ఈరోజుకి మెజారిటీ టెంపుల్స్కి ఎందుకు వెళ్తారంటే, ప్రశాంతమైన వాతావరణం కోసం వెళ్తారు. కొంచెంసేపు అక్కడ కూర్చొని, కొంచెంసేపు మాట్లాడుకుని, అక్కడ ఏమైనా పెడితే కొంచెం తిని, కొంచెం సేద తీరదామని వెళ్తారు. ప్లేస్ బాగుంటుంది కనుక. నేను అడుగుతున్నానండి, శుద్ధి శుభ్రం లేని గుళ్ళకి వెళ్తారా? సరిగ్గా ప్రార్థన చేసే దగ్గర పెట్టుందనుకోండి, చేస్తావా? వీళ్ళకి ప్రార్థన చేసే స్థలం ఏంటి? మందిర స్థలంలో ముఖ్యమైనది. అక్కడ బలిపీఠం ఉన్నద్ద పిచ్చుకలు ఉన్నాయంట. బలిపీఠం ఉన్నద్ద పిచ్చుకలు ఉంటే ఏం చేస్తాయండి? ఏంటి, పక్షులున్న ఫ్యాక్టరీలు కానీ, పక్షులున్న గుళ్ళు కానీ, పురాతనమైన పెద్ద పెద్ద ఎత్తైన కట్టడాల్లో పక్షులు అలా గూట్లు పెడతాయి, ఏం చేస్తాయండి అవి చెప్పండి? రిలీజ్ చేస్తాయి. ఏంటి చెప్పండి? మోసనికి వెళ్తాయి. కొన్ని పక్షులు ఏకంగాటికి ఎప్పుడు వీరేశంలో అవుతాయి ఏటో మరి. అలా వదులుతూనే ఉంటే ఓట అలాగా. నేను అడుగుతున్నాను, వాటి నివాస స్థలాల దగ్గర గుప్పు నోసొస్తుంది. పిల్లలు గుడ్లు పెట్టిన పక్షి దగ్గర కానీ, పిల్లలున్న పక్షి దగ్గర ఇంకా స్మెల్ వస్తుంది. నీ నివాస స్థలాలు రమ్యంగా ఉన్నాయంటే మరి పక్షులున్న కాడ రమ్యంగా ఉంటుందా? కారుతా ఉంటుంది చెప్పండి. కారుతాయిగా, డస్ట్ ఉంటుందిగా, పుల్లలు ఉంటాయి, గడ్డు ఉంటుంది, రకరకాల డిస్టర్బెన్స్ ఉంటుంది, అవి ఊడిపోయిన ఎంటుకలు ఉంటాయి. ఎంత ఉంటుంది, ఎంత ఎంత డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మరి రమ్యమని ఎలా అంటున్నారు? మేము చూస్తున్న రమ్యత, మేము చూస్తున్న సౌందర్యం, మేము చూస్తున్న ఆహ్లాదకరమైన ఆనందము ఈ కట్టడం కాదు ప్రభువా, నువ్వున్నావని, నువ్వుంటావని. ఈ నివాస స్థలాలు మాకు ఎందుకు ఇష్టమంటే నువ్వున్నావని. అందుకే నిన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మా ప్రాణము ఆశపడుచున్నది. నా ఆశ అది నేను సొమ్మచెలుచున్నది, జీవముగల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరమును
ఆనందముతో కేకలు వేచున్నది. ఆనందముతో కేకలు వేచుంది. ఆనందంతో కేకలు వేయడం అంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. రేపే నీ అకౌంట్లో 1 రూపాయలు పడిపోయినాయి అనుకోండి, ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. ఇంక నువ్వు పడుకోవు, ఇంకెవడిని పడుకో, నువ్వు ఇంట్లో నిద్ర ఉంటుంది, ఇంకా ఆనందంలో నిద్ర రాదు మనకి. రేపే నీకు ఎక్కడ లేని గ్రూప్ అని ఉద్యోగం ఇచ్చేసారనుకో, ఏం చేస్తావు? గ్రూప్స్ అంటే తెలుసుగా, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 2లో ఎంఆర్ఓ, ఇంకా ఉన్నాయిగా డిఎస్పీ. ఇవి నేను అడుగుతున్నాను, ఏ గ్రూప్ 2లోనో గ్రూప్ 1లోనో నీ వానాకాలం చదువుకు ఉద్యోగం వచ్చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? లేదు, మీరు పెద్దలు నడివేసి ఉన్నారు, రేపే నీకు గవర్నమెంట్ నిన్ను బాగా అర్థం చేసుకుని ఊర్లో బెస్ట్ మంచోడు ఎవరంటే నువ్వే, నీ పేరే తీశారు, ఆధార్ కార్డు పక్కకు తీసి నీకు 100 ఎకరాలు ఇస్తుందండి గవర్నమెంట్ అంటే ఏం చేస్తావు? నిద్ర ఇంకా ఏమంటావు? యాహూ అంటావు. ఇంకేమంటాయి? ఎస్, మంచి ఉంటావు ఊళ్ళో, నేను తెలిసింది గవర్నమెంట్ అంటావు. ఎంత ఫీల్ అవుతాం? ఉద్యోగం వస్తే కేకేస్తాం, డబ్బులు వస్తే కేకలేస్తాం. అక్కడ వరకు ఎదగండి, అన్ని కట్టిన సీడీ డబ్బులు వస్తేనే నిద్ర అవ్వమ్మను. మనకి ఏదైనా ఒక సక్సెస్, ఒక ప్రివిలేజ్, లేదా ఒక గిఫ్ట్, లేదంటే మనం ఎక్స్పెక్ట్ చేయని ఒక అద్భుతం మనకు జరిగితే ఎంత ఫీల్ అవుతామండి. అలా ఫీల్ అవుతారంట ఆ యాత్రికులు. ఒకడు కోటిస్తే ఎంత ఎగిరి గెంతేస్తాడో, ఒకడు ఉద్యోగం వస్తే ఎంత ఎగిరి గెంతేస్తాడో, రేపు చర్చికి వెళ్తున్నామంటే అంత హ్యాపీ ఫీల్ అవుతారంట వీళ్ళు. ఆ రోజుల్లో ఇస్రాయేల్కి, ఈ రోజులకైనా ఇస్రాయేల్కి ఒకే ఒక చర్చ్, మెయిన్ చర్చ్. ఏ చర్చి చెప్పండి? మెయిన్ చర్చ్. ఏ చర్చి చెప్పండి? యెరూషలేం మందిరం. మనకలా 70 సంఘాల చర్చిలు లే, వాళ్ళకి ఒకే ఒక చర్చ్. అది దేశానికి నడుమధ్యలో ఉంటుంది. ఆ నడుమధ్యలో ఎంత దూరం ఉన్నా, వీళ్ళ ప్లేస్ కాశ్మీర్లో ఉన్నా, ఇటు కన్యాకుమారిలో ఉన్నా, అక్కడి నుంచి నదులు, గొట్లు, కొండలు, వాగులు, ఈ ఎడార్లు ఇవన్నీ దాటి అక్కడికి వస్తారట మధ్యలో మందిరానికి. ఆ మందిరానికి రావడానికి మధ్యలో ఫీల్ అవుతారట. ఆ ఫీల్ ఎటు చెప్పినా ఎప్పుడెప్పుడు చూసేస్తామా అని ఫీల్ అవుతారట. మరి 6 నెలలు అయిపోయిందిగా, ఇంకా 6 నెలల తర్వాత రేపు మనం చర్చికి బయలుదేరుతున్నాం అనగానే వెంటనే పబ్లిక్ అంటారంట, ఎస్ రేపు మేము చర్చికి వెళ్తున్నాం అంటారంట. రేపు ఎవరే 1 ఇయర్ అయిపోతుంది మళ్ళీ మనం చర్చికి బయలుదేరుతున్నాను కానీ ఎస్ చర్చికి వెళ్ళాలి అని ఫీల్ అవుతారంట. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు శనివారం, రేపు ఆదివారం అంటే ఏం ఫీల్ అవుతారు చెప్పండి? ఎస్ చర్చికి రేపు వెళ్ళాలి అంటారా? రేపు చర్చికి వెళ్ళాలరా, ఆదివారం ఎట్టారట్రా ప్రోగ్రాం, మరి ఎప్పుడు పెట్టాలి నీకు? చర్చికి వెళ్ళకపోతే అని అడుగుతున్నాను. చర్చికి వెళ్ళకపోతే బాగోదని వెళ్తామే తప్ప, చర్చికి వెళ్తున్నామని శనివారం రాత్రి నుంచే హృదయంలో ఆనందపడే మనసు నీకు లేకపోతే నేను చెప్తున్నాను, సంథింగ్ రాంగ్. నీ భక్తిలో ఏదో తేడా ఉంది. నీ చర్చి పట్ల నీకు సరి అయిన అవగాహన లేదు. చర్చికి ఎందుకు వస్తారయ్య అంటే వీళ్ళు చెప్తున్నారు, దేవుడు ఉంటాడండి, ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆ దేవుడు ఉనికి ఎక్కడ ఉంటుంది? ఆయనతో మాట్లాడే ఒక బెస్ట్ టైమింగ్ సార్ చర్చ్ అంటే. అందుకే సార్ ఎప్పుడు ఆదివారం వస్తుందని సోమవారం వచ్చిన దగ్గర నుంచి ఎదురు చూస్తాను సార్ అంటారంట వాళ్ళు. వాళ్ళ చర్చి కొరకు ఎదురు చూస్తారట, మన చర్చి కొరకు ఎదురు చూడవండి. చర్చికి వచ్చి చర్చ్ ఎప్పుడు వదిలేస్తారా అని ఎదురు చూస్తాం మనం. మీటింగ్ వచ్చి మీటింగ్ ఎప్పుడు వదిలేస్తారా అని చూస్తాం. ఎరా ఈ మధ్య నువ్వు చర్చి మానేసావంటారా అని అడిగితే, ఈ చర్చి మాని ఆ చర్చికి వెళ్తున్నావారా అంటే, ఈ పోటుగాడు అన్నాడట పాస్టర్ గారు ఈ మధ్య అత్తమారు ఏళ్ళు నా మీదకి ఎడుతున్నాడు అన్నాడట. ఏళ్ళు ఎత్తకూడదు, గద్దించకూడదు, ఏమనకూడదు అన్నంతకు మానేసి పోటు కూడా ఏడో చర్చికి వెళ్ళిపోయాడు అని అడుగుతున్నాను. ఇక్కడ స్థిరం లేని, వరం లేని, స్థిరం లేని వాడికి రేపు పొద్దున్న ఏ చర్చికి వెళ్ళినా వీడికి స్థిరం, వరం స్థిరం ఉంటుందా చెప్పండి? ఉండదు. నీకు ఈ చర్చిలు తెలియలేప్పుడు నువ్వు ఏ చర్చికి వెళ్ళినా నిలబడవరయ్యా, గద్దిస్తాడు, ఏడట్టు చూపిస్తాడు. మార్రా నీ డబ్బులు ఎవడికి కావాలి, నీ కానుక ముందు నీ బతుకే దేవుడికి కావాలని అడుగుతారు. దాని కొరకు నువ్వు చర్చ్ మానేస్తున్నావంటే నీకు చర్చ్ ప్రజెన్స్ నీకు తెలుసా? పాట ఇవ్వకపోతే మానేసేవాళ్ళు ఉన్నారండి, అతవాళ్ళు ఆలకిద్దారండి పాటలు మానేయమండి అంటారు. పాట కోసం మానేసావా? పాట కోసం మానేసేవాళ్ళు ఉన్నారు.
ఎంత వేశారట కానుక సిఆర్ గారు పొరపాటును రాసుకోవడం మర్చిపోయి చదవడం మానేసినట్టు అంతే సిఆర్ గారి మీద కోపంతో మానేశారు. కానుక కోసం మానేస్తారు, చదవలేదని పాట కోసం మానేస్తారు. మైక్ కొన్నారట, స్పష్టంగా చెప్పలేదట వాళ్ళే కొన్నారని. నువ్వే తీసుకుని చెప్పిపోయి మైక్లో, మేమే కొన్నాము హౌసా కంపెనీ 2500 నువ్వే చెప్పిపోయావా? మరి కొనలేదని అన్నంతకు పోయారట, ఫ్యాన్ కొనలేదని అన్నంతకు పోయారట, వస్తువు కొన్నారు పలానోలు అప్పారా గారు కొన్నారని అనలేదని వెళ్ళిపోయారట. నేను అడుగుతున్నాను, వస్తువులు కొని పొగిడించుకునే వారికి, సందా వేసి పొగిడించుకునే వారికి దేవుడి విలువ తెలుసు అంటారా? చెప్పండి. చర్చికి ఎందుకు రావాలి చెప్పున? దేవుడు ఉంటాడండి అక్కడ. ఎక్కడిద్దరు ముగ్గురు ఆయన నామాను కూడుకుంటారు అక్కడ ఉంటానని సెలవిచ్చాడు. అది మా ఇంట్లో ఎలాగూ జరగదు, మా ఈదులో ఎలాగూ జరగదు. ఆయన ప్రజెన్స్ ఎక్కడుంటుందంటే ఎవ్రీ సండే లోకల్ చర్చ్లో ఎదుగో విశ్వాసులందరూ కూడుకుంటారు అక్కడ ఆయన వస్తాడు. ఆ గంట అక్కడ గడిపితే చాలండి, ఎక్కడ లేని బలం అండి అనే ఫీల్ నీకు లేకపోతే నేను చెప్తున్నాను సంథింగ్ రాంగ్. ఆచారంగా బతికేస్తున్నా గుర్తుపెట్టుకో. వస్తున్నావు కూర్చుంటున్నావు నాలుగు పాటల్లో ఏకీభవిస్తున్నావు, చెప్పిన వాక్యాన్ని ఉండకపోతే బాగోదన్నట్టు ఉంటున్నావు. ఆ చెబుతున్నప్పుడు నువ్వు ఇక్కడ బాడీ ఎక్కడ ఉంటుంది కానీ మైండ్ ప్రజెన్స్లో ఉండదు, ఏదో ఆలోచిస్తూ ఉంటావు. ఆ గంట అయిపోయిన తర్వాత అమ్మయ్యా నిలిపోతావు, ఆ కక్క మొక్క ఆదివారం ఉండితే గట్టిగా తినేసి మెక్కేసి పడుకుంటావు. ఇది భక్త. చర్చ్ వాల్యూ నీకు తెలుసా అని అడుగుతుంది కీర్తన. దేవుని యొక్క విలువ నీకు తెలుసా అని అడుగుతుంది కీర్తన. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, జీవం ఆ రెండు వచ్చిన ఒకసారి, జీవం కలిగిన దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయుచుంది. ఫీలింగ్ ఇస్తున్నాడు. ఏమని ఫీలింగ్ ఇస్తున్నాడు చెప్పనా? నీ చర్చికి నాకు ఎలా వచ్చేయాలంటుంది ప్రభు అంటే ఇగో ఇలా పక్షిలాగా అలా వచ్చేయాలనిపిస్తుంది ప్రభు. వాన కోవిల్లా మా లైఫ్ కన్నా బెస్ట్ లైఫ్ ఏదనిపిస్తుందో తెలుసా ప్రభు? మేము పక్షులం అయితే బాగున్నాడు, మాకు మంచి మందిరాలు లేకపోయినా పర్లేదు, మాకు మంచి ఇల్లు లేకపోయినా పర్లేదు, మాకు బ్యాలెన్సులు లేకపోయినా పర్లేదు, డబ్బులు లేకపోయినా పర్లేదు, ఎప్పుడు నీ మందిరంలోనే ఉండిపోవాలనిపిస్తుంది ప్రభు. నేను అడుగుతున్నాను, ఈ ఫీలింగ్ ఎవరికైనా ఉంది ఇక్కడ అని అడుగుతున్నాను. ఆదివారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే హృదయాలు ఈ ప్రాంగణంలో ఎంతమంది ఉన్నారు నేను అడుగుతున్నాను. నేను మళ్ళీ నేను అడుగుతున్నాను, చర్చ్ టైమింగ్ కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలవాటైపోయి వెళుతున్నాం, అలవాటైపోయి వెళుతున్నాం. ఈ భక్తుడు అంటున్నాడు చూడండి, ఆ యాత్రికుల ఫీలింగ్ ప్రభువా, పక్షులే బెటర్ ప్రభు. ఎందుకంటే అవి ఎప్పుడు నీ దగ్గర ఉంటే మేము పక్షులు అయిపోతే బాగుంది, మా పిల్లల పక్షులు మేము పక్షులు అయిపోతే పిల్లల పక్షులాగా నీ దగ్గర అలాగుందు, నీ మాటలు నీ ఆరాధనలు పక్షం అయిపోతే బాను బ్రో అంటున్నారు. చర్చి విలువ కొరకు ఇంకా మాట్లాడుతున్నారు చూడండి, నా కేకలు వేచున్నది నా హృదయం, నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేచుంది. ఇదిగో బయటోడికి ఏదన్నా మేలు జరిగితే ఎంత కేకలు వేస్తారో నాకు కూడా అలాంటి ఫీలింగ్ వస్తుంది ప్రభు. నాలుగు వచనం, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించదరు. ఇలాంటి మాటలు కీర్తనలో ఎవరికి కూడా రాశారండి? దావీదు. ఎవరు రాశారు? దావీదు. నీ మందిరం గొప్పది, నీ నివాస స్థలం గొప్పది, నీ సన్నిధులు ఉంటే చాలు ప్రవ్వా, నీ సన్నిధిలో నిలబడ్డం నాకు భాగ్యము. ఇలాంటి మాటలు పాటల్లో రాసింది ఎవరు? దావీదు. మళ్ళీ అలాంటి పదాలు ఆ తీవ్రతతో రాస్తున్నది ఎవరు? కారహో. ఇప్పుడే కళ్ళు తెరవాలి మనకి. దావీదే కాదు ఇంత భక్తి వైరాగ్యం ఉన్నది, దావీదులాగే దేవాలయం కొరకు భక్తి వైరాగ్యం కలిగిన వారు చాలా మంది ఉన్నారు కనుక వాళ్ళ పాటలు కూడా దేవుడు బైబిల్లో పెట్టించాడు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పాటలు కూడా అందుకే పెట్టించాడు, వాళ్ళకి ఆ భక్తి ఉంది. వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారో చూడండి, చర్చిలో నీ మందిరంలో నివసించువారు ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతించెదరు. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చర్చి నాకేం చేసింది, చర్చి నాకేం చేసింది, చర్చి నాకు ఏం చేసింది కాదు, చర్చే నీకు చాలా చేసింది గుర్తుపెట్టుకో. గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఏంటో తెలుసా? చర్చిలో ఉండడమే గొప్ప ధన్యత అని గుర్తుపెట్టుకో. సంఘానికి రావడమే గొప్ప ధన్యత, సంఘంలో ఉండడమే గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మందికి చర్చికి వచ్చే అవకాశం లేదు.
దేవుడు అంటే తెలియని ప్రజలు ఎంతమంది ఉన్నారో, దేవాలయం విలువ లేక ఎంతమంది ఉన్నారో, అసలు చర్చిలో సభ్యత్వం లేక ఎంతమంది ఉన్నారో, కానీ గ్రేట్ బ్లెస్సింగ్ ఏంటి చెప్పరా, మనం చర్చిలో ఉంటున్నాం. ఆ బ్లెస్సింగ్ విలువ మనకు తెలియదు. ఇక్కడికే వచ్చి దైవజాడు అక్కడ వాకింగ్ చెప్తుంటే చెత్త సెల్ ఫోన్ నొక్కుంటూ ఉంటావు నువ్వు అక్కడ. నీకు గ్రేటెస్ట్ ప్రివిలేజ్ నీకు తెలియట్లేదు. బ్లెస్సింగ్ ఏంటో నీకు తెలియట్లేదు. ధన్యత నీకు అర్థమవ్వట్లేదు. చర్చిలో ఉన్నావంటే ఎంత టెన్షన్లో ఉండాలి, చెత్త మొబైల్ కట్టి పడేయాలటయానికి. వాక్యం చెప్తున్నప్పుడు, ఆరాధన జరుగుతున్నప్పుడు, అక్కడ నడిపింపు జరుగుతున్నప్పుడు, ప్రభురాత్రి సంస్కరణ జరుగుతున్నప్పుడు, అయ్యో ఈ పరిశుద్ధుల గుంపుల్లో ఉన్నాను, ఈ గుంపులో దేవుడు ఈ వారం నన్ను ఇక్కడ ఉండని సజీవ లెక్కలు ఇక్కడ ఉండనిచ్చాడు అంటే, దేవా నన్ను ఎంత దీవిస్తే ఉండేస్తావయ్యా. మీరు బయటికి వెళ్ళి చూడండి, దేవుడు దర్శనానికి వెళ్తూ చచ్చిపోయారని వార్తలు వస్తున్నాయి. బయటికి వెళ్ళి చూడండి, దేవునికి యాత్రకి వెళ్తున్నామని కుటుంబం అంతా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చూడండి, నువ్వు ఆ పరిస్థితుల్లో లేవు, గుర్తుపెట్టుకో. దైవ దర్శనానికి వెళుతూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారని హెడ్లైన్స్ రాస్తున్నారు చూడండి బయటికి వెళ్ళి. కానీ మీరు చూడండి, నీ వచ్చావు, నీ భార్య వచ్చింది, నీ పిల్లలు వచ్చారు, నీ అనుకున్న నీ స్నేహితులు వచ్చారు, వచ్చారు కూర్చున్నారు, అందరూ పాట పాడుతుంటే లేచి నిలబడి అందరితో పాటు పాట పాడి, అందరితో పాటు వాక్యపఠనం చదివి, అందరితో పాటు చర్చిలో చప్పట్లు కొట్టే అవకాశం నీకు ఇచ్చాడంటే ఎంత ఎంత బ్లెస్సింగ్ అండి అది, ఎంత దీవెన అండి అది. మెయిన్లైన్ చర్చిలో ఉన్న బ్యూటీ అంటే చెప్పినా, వాకింగ్ చదువుతున్నప్పుడు అందరూ లేచి నిలబడతారు, ఎంత బ్యూటిఫుల్ సీన్ అది. లేచి నిలబడతారు, వాకింగ్ చదువుతున్నప్పుడు లేచి నిలబడతారు, చాలామంది లేచి. పెద్దలు నేర్పించిన విలువల్లో గొప్ప విలువ అండి మనకది. ఇలాంటి విలువలు, ఎథిక్స్, నైతికత ఇలాంటిది చర్చిలో రన్ అవుతున్నప్పుడు, పరలోకానికి గుర్తు ఇక్కడ జరుగుతున్నప్పుడు ఎంత ఎంత దీవెనని రావాలండి. వస్తున్నావా? వస్తాం. ఎప్పుడో 31కి. ఎందుకు 31కి ఎందుకు వస్తున్నారు బాబు గారు చెప్పండి? 31కి వస్తున్నారు, ఇంక ఏ ఫస్ట్ కనబడలేదు. 31కి ఎందుకు వస్తున్నారంటే 31లో వేస్తారు చెప్పండి, కక్క ముక్క డొక్క అప్పుడు వస్తారు. 31కి వస్తారు, క్రిస్మస్కే వస్తారు, ఇంక ఎప్పుడు కనబడరు. కొన్ని సంఘాలు ఉంటాయి, వారం అంతా పోగేసుకుంటారు, శనివారం భోజనాలు పెడతారు. శనివారినారు వస్తారు భక్తులు అందరూ, ఏటో మరి భోజనాలకే వస్తారు. అరే చర్చ్ అని ఒక విలువ ఉందరు, ఆ విలువ కొరకు నువ్వు వస్తున్నావా? కిందకి మాట్లాడుతున్నాడు 5వచనం నుండి, నీ వలన బలమునందున వారు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేదురు. బాగా వినండి, చర్చకొచ్చేవారు ఏం పొందుతారట? బలము పొందుతారు. దేవుడు కొరకు దేవుని సన్నిధి కొరకు వచ్చేవారు ఎవరైనా బలము పొందుతారు. దేవుని సన్నిధిలో గడిపేవారు, వారు వ్యక్తిగతంగా వాళ్ళ హెల్త్ విషయంలో ఫిట్నెస్ కలిగి ఉంటారు. రోజు జిమ్కి వెళ్ళినా నీకు నీరసం వచ్చేస్తుందంటే జిమ్లో లేదురా అయ్యా ఫిట్నెస్ చెప్పు, చర్చిలో ఉందిరా. నువ్వు రోజుకి రన్నింగ్కి వెళ్ళినా నీకు రోజు లూజ్ మోషన్స్ అయిపోతున్నాయంటే లేదు ఫిట్నెస్, గుర్తెట్టుకో. డిస్ మార్చావు, మేను మార్చావంటే బైబుల్ సూత్రం చెప్పింది. బైబిల్ ఎవరు చెప్పినా, నువ్వు చింతించడం వలన నీ మూరుడు ఎక్కువ చేసుకెళ్ళు. ఫిట్నెస్ హెల్త్ నీ చేతుల్లో లేదు, జీవాన్నిచ్చే జీవితాన్నిచ్చే నా చేతుల్లో ఉంది. నా సంఘానికి వచ్చిన వారికి, నా చర్చకు వచ్చిన వారికి దేవుడు అంటున్నాడు హెల్దీ ఫిట్నెస్ ఇస్తాడంట ఆయన. దేవుళ్ళో ఎక్కువ గడిపిన వారి ముఖాలు బబులోను సామ్రాజ్యంలో ఎలిగిపోయాయి. దేవుళ్ళో గడపకుండా కక్క ముక్క తిన్న వాళ్ళ ముఖాలు చెప్పండి విలవెల్లాడిపోయినాయి. దానియేలు ముఖం చూడండి, దానియేలు స్నేహితుల ముఖాలు చూడండి, ఎంత వెలుగండి, ఎంత ప్రకాశంగా ఉన్నాయండి. వాళ్ళకి ఆ బ్యూటీ ఎలా వచ్చిందంటే శాఖాధాన్యాలు తినడం వల్ల కాదు, వాళ్ళకి ఆ బ్యూటీ ఎందుకు వచ్చింది చెప్పిన, దేవునికి వెలుగుకి దగ్గరగా ఉన్నారు కనుక, దేవుడికి దగ్గరగా ఉన్నారు కనుక ఆ బ్యూటీ వచ్చింది. మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు ఆరోగ్యంగా బలముగా చక్కగా మీరు ఉండాలి అంటే బైబిల్ సెలవిస్తుంది దేవుని సన్నిధులు ఎక్కువ ఉండాలని ఆశపడండి. ఉంటారా? ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఎంతమంది ఉంటారు ఇక్కడ? మిమ్మల్ని ఉంటుంది ఈరోజు ఆల్ నైట్ మీటింగ్ అన్నా ఎంతమంది ఉంటారు చెప్ప, నువ్వు ఉండు అని పోతారు, ఉంటారా?
ఇలా రెఫరెన్స్ అవ్వడానికి ఎంత చూసే లోపు చాలా మంది వెళ్ళిపోతారు. నేను అడుగుతున్నానండి, మనకు దేవుడితో ఎక్కువ ఉండాలనిపించట్లేదంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఉన్న స్థలాల్లో, దేవుడు నివసిస్తున్న సహవాసాల్లో నీకు ఎక్కువ ఉండాలనిపించట్లేదంటే నువ్వు తేడాగా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. నువ్వు తేడాగా ఉన్నావు అది గుర్తుపెట్టుకో. నీకు ఎక్కువ ఒక బైబుల్ చెప్తున్నప్పుడు నీకు వినాలనిపించట్లేదు, నువ్వు తేడాగా ఉన్నావు. నీకు సభలో కానీ సన్నిధిలో కానీ ఎక్కువ టైం ఉండాలనిపించట్లేదంటే నువ్వు మెల్లగా సభ అయ్యేంత వరకు, చర్చ అయ్యేంత వరకు ఆ చుట్టుపక్కల ఎక్కడో తిరిగి ఆ చివరిని వస్తున్నావంటే తేడాగా ఉన్నావు. నువ్వు నువ్వు ఉండలేకపోతున్నావు, వినలేకపోతున్నావు, నువ్వు ఆ కనీసం అక్కడ కూర్చొని ఉండలేకపోతున్నావు అంటే నీకు ఉండాలనిపించే మనసు దగ్గర, ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు అన్న ఫీలింగ్ నీకు రావట్లేదు. ఇందుకు చెప్తున్నాడు దేవుడు మాట్లాడుతూ బలము పొందుతారు యాత్ర చేయవారు వారి మార్గములు వారికి ప్రియములు. వాళ్ళ రూట్ మ్యాప్ అంట చర్చ్ రూట్ మ్యాప్. వాళ్ళ చర్చ్ ఏంటండి, మర్చిపోకండి, ఎరుసలేం అందరం. వాళ్ళ చర్చ్ రూట్ మ్యాప్ జీపీఎస్లో లేదంట, చెప్పండి. వాళ్ళ రూట్ మ్యాప్ వాళ్ళ జీపీఎస్ మైండ్లో ఉందంట. ఎలా గుర్తుపెట్టుకుంటారు చెప్పిన, ఎక్కడో నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఇంకా రెండు ఊర్లండి, రెండు ఊర్లు దాటేస్తే చర్చ్ వచ్చేస్తుందండి అనుకుంటారంట. ఈదులోకి తిరిగాల టర్న్ ఒక్కసారి అలా వెళ్తే చర్చ్ వచ్చేస్తుందండి ఫీల్ అవుతారట. ఊర్లు లెక్కెట్టుకుంటారట, వీధులు లెక్కెట్టుకుంటారట. ఆ దగ్గర ఆ స్థలం దగ్గరయ్యే కొలది ఆ మార్గాలు వాళ్ళకి ఎలా ఉంటాయంట ప్రియంగా. లాస్ట్ టైం మన చర్చ్కి వెళ్ళినప్పుడు కదా ఇక్కడేగా నిలబడే టీ దాగాం అనుకుంటారంట వాళ్ళు, అది కూడా బ్యూటీయే వాళ్ళకి. లాస్ట్ టైం మనం దేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు ఇదిగో ఇక్కడే కాస్త అలసట కొరకు అక్కడ నిలబడ్డాం, అప్పుడు కొంచెం వాటర్ తాగేసి మళ్ళీ వెంటనే బయలుదేరి ఇక్కడేగా వస్తాం, ఇక్కడికి వచ్చేస్తే ఇంక వచ్చినట్టే అనుకుంటారు. మనము నడుతున్నాను, మనము ఆ ఈది నుంచి ఈదికి చర్చికి రావడం నీకు ఎంత ఒళ్ళు బద్ధకమో నీకు. పాస్టర్ గారు త్వరగా మీ పనులను ముగించుకుని రండి, త్వరగా మీ పనులను ముగించుకుని రండి, త్వరగా మీ పనులను ముగించుకుంటానంటే ఈయన ముగించడు వాళ్ళు ముగించరు అంతే. రారు భక్తులు ఏటో మరి ముగింతున్నాంలే అనుకుంటారు. త్వరగా మీ పనులను ముగించుకొని రండన్నారు. ఏంటంటే నేను అడుగుతున్నాను మళ్ళీ మళ్ళీ, చర్చిలు తెలియని పనికి మాలినోళ్ళకి ఎప్పుడు ఆలస్యం ఆలస్యం ఆలస్యం. చర్చికి వచ్చేవాళ్ళు ఆతృతతో వస్తారు, అదిగో చర్చ స్టార్ట్ అయిపోతుంది, త్వరగా 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 వెళ్ళిపోవాలి, త్వరగా చర్చ స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ వచ్చి కొనుక్కుందాం, అవసరమైతే మళ్ళీ వచ్చి కొనుక్కుందాం, మళ్ళీ వచ్చి కొందాం వండుకుందాం అనుకో. మనం చర్చ అయిపోనే వండుకునే వెళ్దాం, చర్చ అయినా వెంటనే ఆవు అని తినేయాలి, వెంటనే తినేయాలి. వచ్చిన వెంటనే ఇంకా వర్క్లు ఏమి ఉండకూడదు, ఆ టయానికి చర్చ అయిపోయినా పర్లేదు, మనకి చక్కటి సాంబారు చక్కటి ఫ్రైలు చక్కగా చేసుకుని అంత అయిన తర్వాత లాస్ట్కి మజ్జిగ పులుసు కూడా చేసేసి అప్పుడు వెళ్తాం చర్చికి. మరి లోపల మరి ప్రసంగం స్టార్ట్ చేయాలని అయిపోయిన ప్రసంగం ప్రతి వారం వినే ప్రసంగం అండి అన్నారు. నేను అడుగుతున్నాను చర్చిలు విదేశాల అడ్డులకి తెలియదండి, కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారట, అయ్యో దేవుని మార్గములు ఎంత ప్రియములుగా ఉంటే చర్చికి వెళుతున్నప్పుడు ఆ మార్గాలు ఎంత బాగుంటాయని మాట్లాడుకుంటూ కిందికి అంటున్నారు. చూడండి ఈ పదం చాలా బాగా అర్థం కావాలి మనకి కిందికి. వారు బాకాలోయలో పడి వెలుచు దానిని జలమయంగా చూ. దీని మీద కొంచెం డిబేట్ ఉంది, ఈ ఒక్క వచనం మీద బైబిల్ పండితుల మధ్య చాలా డిబేట్ ఉంది. ఆ డిబేట్ ఏంటంటే బాకాలోయ అనగానే ఎక్కడే వాడేదారండి, బాకా అనే పదం ఎక్కడే వాడారు, ఇక బైబిల్ ఇంకెక్కడ పదం ఉండదు బాకా అనే పదం. ఈ బాకాలోయ అనే పదం ఇక్కడ వాడారు, చాలామంది దీన్ని వక్రీకరించే ప్రయత్నం చేశారు. బాకా అని రాయకూడదు, ఎబ్రూలో బాకా అని ఉండదు, మక్కా అని ఉంటుంది అన్నారు. నేను చిన్న నేను తొలినాళ్ళలో బైబిల్ నేర్చుకున్నప్పుడు ఒక 16-15 సంవత్సరాల క్రితం బైబిల్ నేర్చుకున్నప్పుడు ఎక్కువ బైబిల్ డిబేట్స్ జరిగేవి. వీళ్ళకి మన క్రైస్తవ వక్తలకి డిబేట్స్ జరుగుతుంటే కాకినాడలో జరుగుతున్నప్పుడు ఇవి చూడడానికి వెళ్ళేవాడు. నేను చూడడానికి వెళ్తే ఆపోజిషన్లో ఉన్న వక్త ఈ రిఫరెన్స్ ఎత్తాడండి, నాకు బాగా గుర్తు ఈ బాకానే పదం. ఆ రిఫరెన్స్ ఎత్తే ఏమన్నా తెలుసా, మీ బైబిల్లో మా స్థలం కొరకు ఉంది చూపించమంటావా, లైఫ్ టైం ఛాలెంజ్ అన్నాడు మనోడు. లైఫ్ టైం వద్దు, 1 మినిట్లో చూపించేస్తాడు ఆయన. చూపించంటే చూపించంటే ఒకరొకరు సవాల్ చేసుకున్నంత పనైంది, చూపిస్తాను చూడు అని ఈ పదం చూపించాడు. ఇదిగో బాకా అంటే ఏంటో తెలుసా, మక్క అన్నాడు. యెరూషలేముని ఎవరైనా దర్శించాలంటే ముందు దేన్ని దర్శించి రావాలో తెలుసా అన్నాడు ఆయన.
దేన్ని దర్శించాలి చెప్పండి. అక్కడ వాళ్ళ వివరణ బట్టి మక్కాను దర్శించిన తర్వాత ఎరుసలేం దర్శించాలన్నాడు ఆయన ఆ రోజు డిబేట్లో. మనోడు ఏం మాట్లాడలేదు, నాకు భయం వేసింది, ఏం చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు, ఒక వివరణ హిస్టారికల్గా ఏది చెప్పలేదు. అది సంకల గుద్దుకున్న పాయింట్లా గారు చెప్పారు ఆ రోజు. కానీ ఈరోజు పండితులు దానికి వివరణ ఇచ్చారు. ఆ పండితులు ఇచ్చిన వివరణ ఏంటి, బాకా అంటే బాకా అనేది ఒక లోయ, అది కొంచెం కష్టతరమైన లోయ. అంటే ఎరుసలేమికి దగ్గరకు వెళుతున్నప్పుడు లేదా ఎరుసలేమి కొంచెం కొన్ని మైళ్ళు లేదా కొన్ని పదుల సంఖ్యలో దూరంలో ఉంది, కొన్ని పదుల మీటర్లో లేదా మైళ్ళ సంఖ్యలో ఇక ఎరుసలేం వచ్చేస్తుందని కనుసూపు మేర దగ్గరలో లేదా ఈ జాగ్రఫికల్గా మాట్లాడుకుంటే కొంచెం అలసట తీసుకోవడానికి టైం లైన్ ఏమన్నా ఉంది అన్నప్పుడు ఒక కష్టమైన లోయ తగులుతుంది. ఎందుకంటే ఎరుసలేం మందిరం 46 ఎకరాలు, దావీదు ఎక్కడ కొన్నాడండి, పైన కొన్నాడు. అసలు ఎరుసలేం అంటేనే కొండల మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, కొండల మీద ఉండే పట్టణమే ఎరుసలేం. అలాంటి పట్టణం పైకి పోవాలంటే ఎప్పుడు ఈ కొండలకి లోయలు ఉంటాయి, స్నోప్ గ్రౌండ్స్ ఉంటాయి. ఆ కిందకు వచ్చేస్తే కొన్ని పేర్లు ఉన్నాయి లోయలకి, అందులో బాకా లోయ అనేది ఒకటి. ఈ బాకా లోయ సరిహద్దుల దగ్గరకు వచ్చేసరికి చాలా కష్టమైపోద్దండి, సదునైన నేల మీద నడవచ్చు కానీ స్నోప్ గ్రౌండ్ మీదకి ఎక్కలం, ఇలా వాలుగా ఉండే ఈ స్థలం మీదకి ఎక్కడ ఎగ్గలవా, ఎక్కుచూడండి ఎలా ఉంటుందో. ఇప్పటికే సీనాయి పర్వతం అండి, చాలామంది వెళ్తారు కదా ఇజ్రాయెల్ దేశాన్ని చూడడానికి, ఇప్పటికే సీనాయి పర్వతం అండి. ఇప్పటికిప్పుడు ఎలాగున్నవాళ్ళు అలాగ అలా ఒట్టి కాళ్ళు తలా నడిచి వెళ్ళాలండి సీనాయి పర్వతం మీదకి. 5 గంటలు పడుతుందండి, 5 గంటలు. మరి ఆ పెద్ద ఆయన ఎలాగ వెళ్ళాడు ఏంటో, 40 రోజులు. ఎవరు ఈ అడ్వాన్స్ టెక్నాలజీలు ఇలా నడిచి జీపీఎస్ పెట్టుకుని వెళితే సెంటర్ ఏరియాకి దేవుడు కనబడిన స్థలానికి అక్కడికి వెళ్ళాలంటే 5 గంటలు అంట. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేసరికి అందరికీ జ్వరం వచ్చేద్దట, అంత కష్టం అంట. అలాంటి కొండల్ని ప్రాంతాలు కలిగిన ప్రాంతం ఇజ్రాయెల్ దేశం. ఆ ప్రాంతాల్లో మొరియా పర్వతాలు, ఆ మొరియా పర్వతాల్లో ఒక పర్వతం, ఇదిగో ఈ సొలొమోను కట్టిన మందిర స్థలాలు. ఇప్పుడు అక్కడ పోలంటే లోయలు తగులుతాయి, ఈ లోయకు వచ్చేసరికి మొత్తం అలసిపోతారు. పైకి వెళ్ళడానికి ఎనర్జీ కావాలి, ఎనర్జీ కావాలంటే ఏం కావాలండి చెప్పండి. బిర్యానీ తింటామన్న ఎనర్జీ పోద్ది, ఏం కావాలి, వాటర్ కంటెంట్ కావాలి. ఆ టైంలో వీళ్ళు వాటర్ కోసం ఎదుగుతారట, దేవుడు అప్పుడు వాటర్ ప్లాంట్ల మాదిరి ఆ లోయను రెడీ చేసి ఉండేస్తాడట. ఏ లోయ, అక్కడ సదునైన చిత్తడి నేల లైన్ చేస్తుంటాడంట ఆ బాకా లోయ. ఆ బాకా లోయలో తొలకరి వాన కురిస్తాయట, తొలకల వాన కురిసినప్పుడు ఆ నేల కొంచెం చిత్తడి చిత్తడి ఉండే నేల గనక, ఆ నేల స్పాంజి మాదిరి అది నీళ్ళు పీచేసుకుని ఉంటుందట. ఈ వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే, మన ఏరియాలో చూడండి, మన ఏరియాలో చాలా తక్కువ లోతవుతే నీళ్ళు వచ్చేతాయి మనకి, కానీ తెలంగాణ ఏరియాకి వెళ్ళండి 300 అడుగులు తవ్వున రావు నీళ్ళు అక్కడ, అందుకే వాళ్ళకి బోరు బావులు ఎక్కువ ఉంటాయి. మన ఏరియాలో అడుగు తవ్వుతూ వస్తాయి, కానీ ఇక్కడ చూడండి జస్ట్ ఇలా చేత్తో ఇలా గొయ్యెట్ట అలా తీస్తే బాకాలోయలో నీళ్ళు అలా స్పాంజీలోంచి వచ్చినట్టు వచ్చేస్తాయట. దేవుడు వీళ్ళ యాత్ర చేసే, వీళ్ళకి యాత్ర టైమింగ్ ఉంటుంది, వీళ్ళ యాత్ర చేసే టయానికి వీళ్ళకి వర్షాలు కురిపించి ఆ వర్షాలన్నీ గురిసేలా చేసి అక్కడ నీరు నిల్వ చేసి ఈ మట్టిని ఇలా ఒక్కసారి అలా తీసేసరికి దోసులతో నీళ్లు తాగంతో శుభ్రంగా నీళ్ళు వచ్చేస్తాయట. ఈ వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఒక్కొక్కడో గొయ్యెట్టి, ఒక్కొక్కడో గొయ్యెట్టి 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 ఆ గోతని ఏకముగా జలమయముగా మార్చేశారట. ఎలా మార్చేశారట, అది రాస్తున్నారు చూడండి, జలమయముగా చేదురు. బాకాలో ఆయన ఏం చేశారు, జలమయంగా ఎందుకు చేస్తారు, అక్కడ నీళ్ళు తాగుతారు. ఎందుకు నీళ్ళు తాగుతారు, యాత్రికులు ఇటుకుండానే వచ్చినప్పుడు అక్కడికి పోయే ముందు కాస్త ఓపిక కొరకు దేవుడు నీళ్లు రెడీ చేస్తాడు. దేవుడు ఇచ్చే వాటర్ ఇప్పుడు బెస్ట్ పిహెచ్ వాటర్ అండి. పిహెచ్ అంటే ఏంటని అడగండి, మళ్ళీ ఇప్పుడు వేరే సబ్జెక్ట్ అయిపోతుంది. వాటర్ కంటెంట్ని పిహెచ్లో కొలుస్తారు, పిహెచ్ వాల్యూస్లో కొలుస్తారు. ఇప్పుడు ఈ తాగుతున్న ఈ వాటరు మనము మినిమం మనకి మనం తాగే వాటర్కి 7 pH ఉండాలి. అంత 7 pH ఉంటేనే మన హెల్త్కి వాటర్ మంచిది. ఎవడైతే మంచి వాటర్ తాగుతాడో ఆడి ఎక్కువ కాలం బతుకుతాడు. ఇది సీక్రెట్ గుర్తుపెట్టుకోండి, ఎవడైతే మంచి నీళ్ళు తాగుతాడో వాడికి రోగాలు తక్కువ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మరి ఇది మంచి నీళ్ళే కదంటే, ఇది మంచిదే కానీ ఇందులో pH 3 ఉంటుంది.
ఎంత మూడే ఉంటుంది. ఇంకా మీకు చెప్పాలి అంటే దంసప్పులు ఆ సప్పులు ఈ అప్పులు తాగుతున్నాగా అందులో కూడా ఎంత ఉంటుంది చెప్పనా, అందులో కూడా 2.5-3 పిహెచ్ మన చూసి మొన్నే చదివాను దీని గురించి. ఇదంతా నాకు తమ్ముడు చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. అందులో కూడా 3 అంటే డ్రింక్ తాగిన ఒకటే చెప్పండి, ఇది తాగిన ఒకటి ఇది తాగిన ఒకటే. మరి పంచాయతీ వాటర్ అంటే పంచాయతీ వాళ్ళు బీసింగ్తోనే పోగొడతారు ఉన్న పిహెచ్ ఆడు. చాలామంది పంచాయతీలు అందరిని అంటలేదు అండి, కొంతమంది చాలామంది పంచాయతీలు ఆత్మనవలో ఉంటారు అక్కడ ఏటో మరి ఇలా తెచ్చి వేస్తాడు అలాగా, అలా భర్త తెచ్చి వేస్తాడు బీసింగ్ అలాగా. ఆత్మలో ఉన్నాడు అదో ఆత్మ, అడిగి మత్తు కలిగించే ఆత్మ, ఆ ఆత్మతో పోసేస్తాడు అలాగా. ఆడు ఉన్న పిహెచ్ పోదు మనకి ఉంటుందా. మరి ఏ మంచినీళ్ళు మన తాతను అడగండి, నూతి నీళ్ళు తాగేవారు ఎలా ఉండేవారండి, వాళ్ళు సోలు ఉండేవి కాదు, బీపీలు ఉండేవి కాదు, నూతి నీళ్ళు తాగేవారు, ఫిట్గా ఉండేవారు. అంటే దేవుడు న్యాచురల్గా ఇచ్చిన వాటర్లు ఎప్పుడు పిహెచ్ బాగుంటుంది. మరి ఇప్పుడు ఎందుకు తాగట్లేదు నూతులు అంటే మన ఊరిలో చాలా నుయ్యలతో వేశారు, ఏ నుయ్యలు అని అడగండి. అది ఈ నుయ్యలుగా నుయ్యలతో ఆ నుయ్యలు తోడయ్యాయి కనుక ఈ నుయ్యలు ఏమయ్యాయి, అందులో ఇందులో ఊరాయి, అందుకే మానేశారు తాగరు. ఉన్న నుయ్యని చెడగొట్టారు. ఇంకా మీరు చూడండి నది నీళ్ళు తాగేవాళ్ళు చూడండి ఎంత బాగుండేవారు, నదులన్నీ ఏమయ్యాయి వాడిన డ్రైనేజ్ వాటర్ అంతా అందులో కలుపుతున్నారు. అందుకే నదులు పోయాయి బావులు పోయాయి, ఇప్పుడు ఒరిజినల్ వాటర్ ఎక్కడ దొరుకుతుంది అంటే వరస నీరు దొరికేది, వరసాలు కూడా కలుషితమయ్యాయి. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ పొగలు చెత్త చెదారం ఇదంతా దరిద్రాన్ని అంతా వదులుతుంది, మేఘాలు బట్టి అది కూడా కలుషితం అవుతుంది. మరి ఎక్కడ మనకి మంచి వాటర్ దొరుకుతుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ అండి లెక్కలు తెలిచారు, నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయండి. ఆ వాటర్ ఎక్కడ దొరుకుతుంది, 9 పిహెచ్ 9 నుంచి 10 పిహెచ్ వరకు ఉండే వాటర్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కడైతే కలుషితం లేని వర్షం పడుతుంది అందులో 9 పిహెచ్ ఉంటుందట. నెక్స్ట్ మళ్ళీ భౌగోళికంగా ఎక్కడ ఉంటుంది వాటర్ అంటే ఆగరు తెలుసుగా, ఆగరు అబ్రహాం గారు చిన్నిల్లు తెలుసు కదా, ఆ ఆగరు గారిని శారమ్మ గొడవ పెట్టుకుని బయటకు పంపించేస్తుందిగా. ఈ శారమ్మ గొడవ పెట్టుకుని బయటకు పంపించినప్పుడు ఆవిడ లభో నేడుస్తుంది, నెత్తి కొట్టుకుని నేడుస్తుంది, అయ్యో నా కాపురం ఇలా అయిపోయింది నేను చచ్చిపోతాను ఈ దాహం కొరగొడ దాహం దాహం ఏడుస్తాడు. ఆ ఏడ్చినప్పుడు దేవదత్త దేవుడు పంపించదా ఆగ్రహం ఏడవకు, నీకు నీ బిడ్డకి ఇదిగో నీకు చక్కటి నీటి బొగ్గనిస్తున్నాను, అదిగో ఆ నీటి బొగ్గ దగ్గరికి వెళ్ళి తాగన్నారు. అప్పుడు వచ్చిన నీటి బొగ్గ ఇప్పటికీ వస్తూనే ఉందండి, అది ఇప్పటికీ వస్తూనే ఉంది. ఆ నీటి బొగ్గ చుట్టూ దేశాలు వెలసెళ్ళాయి, ఆ ఆగరకి ఇచ్చిన నీటి బొగ్గలో ఉందంట 9 పిహెచ్. అది తాగితే ఎంతకాలం పోతారు చెప్పినా 120 బతుకుతారండి, కానీ మనం రానివారు అక్కడికి. అది వెళ్ళిపోతుంది ఏదో అక్కడ అప్పచప్పు చేసి వెళ్ళిపోతే అంటే అక్కడుంది 9 పిహెచ్ కొన్ని ప్రాంతాల్లో సుమారు 5-5 ప్రాంతాల్లో అందులో 1 ప్లేస్ ఆగరకి ఇచ్చినది. ఇప్పుడు చూడండి వీళ్ళకి మంచి వాటర్ ఇస్తున్నాడు అండి, ఎవరికి చెప్పండి, చర్చికి వచ్చే వాళ్ళకి. హెల్త్ ఫిట్నెస్ ఉన్న పాటున ఎనర్జీ రావాలి అంటే మంచి వాటర్ కావాలి. మంచి అంటే రన్నింగ్లో ఎక్కువ హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది కదండి, రన్నింగ్లో హార్ట్ బీట్ ఎక్కువైనప్పుడు బ్లడ్ ఎలా ఉండాలి, చిక్కగా ఉండకూడదు, చచ్చిపోతాం చిక్కగా ఉంటాయి, పల్చగా ఉండాలి బ్లడ్ చక్కగా లూజ్గా అటు ఇటు నరాల్లోకి వెళ్ళాలి అంటే బ్లడ్ పల్చగా ఉండాలి అంటే బ్లడ్లోకి మంచి వాటర్ వెళ్ళాలి. మంచి వాటర్ ఎప్పుడు వెళ్తుంది, ఇది వెళ్దో నేను చెప్తున్నాను, ఎంత తాగినా వెళ్ళవి. ఎందుకంటే నీరు బ్లడ్లో కలవాలి అంటే నీరు సూక్ష్మ సూక్ష్మ బిందువులుగా విడిపోవాలి. సూక్ష్మ సూక్ష్మ బిందువులుగా విడిపోతేనే నీరు ఎక్కువ తాగినోడికి పంపింగ్ బాగా జరుగుతుంది. నీళ్ళు తాగకుండా ఏయో తాగుతున్నోడికి పంపు ఆగిపోద్దో రోజు అంతే. చాలామందికి పంపులు ఎందుకు ఆగిపోతున్నాయి, నీళ్ళు తాగేయడం మెక్కేయడమే గొడవ, ఎంచోపు మెక్కేయడమే, నీళ్ళు తాగాలి. ఆ నీళ్ళు తాగినప్పుడు వాటర్ బ్లడ్లో కలుస్తుంది, బ్లడ్ కలిసినప్పుడు ఆ లైన్స్ ఎప్పుడైతే మనకు కరెక్ట్గా నడుస్తుందో బ్లడ్ కొడుతూ ఉంటుందో మళ్ళీ ఎనర్జీ బీటింగ్ బాగుంటుంది. అందుకే ప్రభువు ఏమిస్తున్నాడు తెలుసా, వాళ్ళకి మంచి నీరు ఇస్తున్నాడు. ఎందుకు, మళ్ళీ ప్రయాణం చేయాలి, మళ్ళీ ప్రయాణం చేయాలి. వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, తొలకరి వాన మంచి వర్షాలు అండి, ఆ జలమయముగా చేసి ఆ బాకా లోయలో తాగుతున్నారు. ఈ బాకాకి పేరుంది, అక్కడికి వచ్చేసరికి చాలా శ్రమ పడిపోతారు. అందుకే దానికి ఒక పీరియడ్ చెప్పిన శ్రమలోయ అంటారు, దాన్ని కష్టాల లోయ అంటారు. ఈ కష్టాల లోయ ఇక్కడికి వచ్చేసరికి సమాధానపు లోయగా దేవుడు మార్చేస్తాడండి. ఎందుకు, రండి మీ కష్టాలన్నీ అక్కడ వదిలి రండి, నా మందిరం దగ్గరలోనే ఉంది, సేద తీరండి రండి.
వచ్చేస్తారు. నెక్స్ట్, వారు నానాటికి బలం పొందుతూ ప్రయాణము చేదురు, వారిలో ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధిలో. వాడు నానాటికి బలం పొందు, ప్రయాణం చేసే కొద్దీ అలసిపోవాలా, ప్రయాణం చేసే కొద్దీ బలం పొందాలి చెప్పాను. ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారండి, మిమ్మల్ని అడుగుతాను చెప్పండి. ఏదైనా ఊరెళ్ళి వచ్చారు, ఫంక్షన్కి వెళ్ళి వస్తే మీ ముఖాలు ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి, డోకుపోయి ఉంటాయి, ఎలా ఉంటాయి? ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు చూసారా, అమ్మయ్యా అనుకుంటే స్నానం చేయండి, చేయరు. స్నానం చేయరు, ఆ కొంపుతో అలా తిరుగుతుంటారు, ఆ సెవెంటి కొంపుతో స్నానం చేయట. ఇప్పుడు పొద్దున చేస్తాను, పొద్దు చచ్చిపోతావు, పొద్దున చేస్తాను నువ్వు. స్నానం చేయరు కాబట్టి చేయడు, ఎందుకంటే అలసిపోతాడు. ప్రయాణంలో అలసిపోతారు, అలసిపోతారు అక్కడ వరకు. ఎందుకంటే బస్సులో కూర్చోండి అలసిపోతారు, బస్సు తొలగకపోతే అలసిపోతాం, ఆటోలో కూర్చోండి అలసిపోతాం, బైక్ మీద కూర్చోండి అలసిపోతాం, ఈ ఊరు నుంచి ఆకుండా ఒక రెండు గంటలు ప్రయాణం చేయండి అలసిపోతాం. వెళ్ళిన వెంటనే స్నానం అలాంటి పనులు ఎట్టుకు ఇప్పుడు అంటాము, స్నానాలు చెయ్యం. ఏంటి వాహనాల మీద వెళితేనే అలసిపోతే నడిచి వెళ్ళినడు ఎంత అలసిపోవాలండి. కానీ చర్చికి నడిచి వస్తుంటే వాళ్ళు అలసిపోరట, అలసిపోనివ్వడట. ఇంకొక మాట ఏంటి చెప్పనా, 40 సంవత్సరాలు నడిచాడు, అలసిపోనివ్వలేదు, సొమ్మసేలనివ్వలేదు. ఆయనతో ఉంటే అలసట ఉండదండి, ఆయనతో ఉంటే రోగాలు ఉండవండి, ఆయనతో ఉంటే ఆయన చర్చిలో గడపాలన్న ఆశ ప్రీతి నీకుంటే ఫిట్నెస్ బాగుంటుంది. కిందికి చెప్తున్నాడు చూడండి, వారిలో ప్రతి వాడు దేవుణ్ణి అనుభవించాలి, దేవుణ్ణి అనుభవించాలి, దేవుణ్ణి అనుభవించాలి అనుకుంటారు. అనుకున్న ప్రతి ఒక్కడు దేవుని సన్నిధిని, దేవుణ్ణి చూస్తాడు, వీడు దేవుడికి కనబడతాడు, దేవుణ్ణి ఫీల్ అవుతారు, ఆ ఫీలింగ్లోకి వస్తారు. సైన్యముడు కదిపెదగు యెహోవా దేవా నా ప్రార్థనలకు. ఇక్కడ జాగ్రత్త, ఇక్కడికి వచ్చేసరికి వెంటనే కీర్తన మార్చేశాడు. ఇక్కడ సింగులర్ నా దేవా, నా మర, నా దేవా, నా మర, నా దేవా, మా మర, నా మర, నా అన్నాడంటే ఎవరో వ్యక్తి. ఇప్పుడు ఇప్పటి వరకు యాత్రికులు, ఇప్పుడు సడన్గా వచ్చిన మారిపోయిందంటే వ్యక్తి. ఇప్పుడు ఇక్కడ ఈ వ్యక్తి ఎవరు అంటే, ఇప్పటి వరకు ఎవరో ఫీలింగ్ రాశాడు. ఎవరు ఫీలింగ్? యాత్రికులు ఏం ఫీల్ అవుతారు చచ్చుకొచ్చేటప్పుడు ఆ ఫీలింగ్ రాశాడు. ఇప్పుడు సడన్గా నా అనే పదం వాడారంటే ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ కాదు, మా ఫీలింగ్. మా అంటే ఇక్కడ ఎవరు, నా అంటే ఇక్కడ ఎవరు, సైనికులు. సైనికులు అంటే ఎవరు, కోరాహు కుమారులు. కోరాహు కుమారులు ఎక్కడున్నారు, గేటు దగ్గర డ్యూటీ చేస్తున్నారు. ఏ గేటు? చర్చ్ గేట్. చర్చ్ గేట్ దగ్గర వీళ్ళు డ్యూటీ చేస్తూ వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారు చూడండి, మా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవా, చెవి యొక్కము దేవా, మా కేడమా, నీవు అభిషేకించిన వాని ముఖము రక్షింపము, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, ఇప్పుడు సడన్గా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, దేవా మా ఫీల్ కూడా విన్ను. ఇప్పటి వరకు ప్రయాణికుల యొక్క మనసులో మాటలు చెప్పాం, ఇప్పుడు మా మనసులో మాట చెప్తున్నాం. మా ఎందు దృష్టించు, మా ప్రార్థనలు ఆలకించు. ఇంతకీ మీరు ఏం అడుగుతున్నారయ్యా అంటే ఆ కిందికి చెప్తున్నాడు చూడండి, నీవిచ్చిన ఈ డ్యూటీ, నీవిచ్చిన ఈ ప్లేస్లో అలా ఎప్పుడూ మాకు ఉండిపోవాలని ఉందయ్యా. మమ్మల్ని ఎప్పుడు తీయద్దు, మమ్మల్ని ఎప్పుడు పంపించొద్దు, మమ్మల్ని ఎప్పుడు ఇదిగో ఈ నీవిచ్చిన ఈ బాధ్యత నుంచి మమ్మల్ని ఎప్పుడు పక్కన పెట్టద్దు. మేము కోరుకునేది ఇల్లు ఇవ్వమని అడగట్లేదు, కారు ఇవ్వమని అడగట్లేదు, మాకు కావలసిన డబ్బులు ఇవ్వమని అడగట్లేదు, పిల్లలు లేరని పిల్లలు ఇవ్వమని అడగట్లేదు. మేము ఏడుగుతున్నాం చెప్పనా, నీ చర్చిలో, నీ మందిరంలో మాకంటూ ఒక బాధ్యత ఇచ్చావు, ఆ బాధ్యతలో ఎప్పుడు అలా ఉండేలాగా మమ్మల్ని దీవించవయ్యా అంటున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి, చర్చిలో ఎవరైతే బాధ్యతలు వహిస్తున్నారో మీ అందరికీ గొప్ప దీవుని అండి చెప్పిన, దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత గుర్తుపెట్టుకోండి. ఆ బాధ్యత మరిచి ఈ టైంలో ఎలక్షన్ దగ్గరకు వస్తున్నారు, జెండాలు మీద తిరిగావో, నీకు జెండా కప్పుతాడు, గుర్తిరిగా తెల్ల జెండా కప్పుతాడు కంగారు పడక. నీకు దేవుడు ఇచ్చాడు చర్చ్ అనే ఒక బాధ్యత ఇచ్చాడు నీకు. నీకు జెండాలతో పని ఏంటి, నీకు నీకు ఎలక్షన్లో పని ఏంటి, నువ్వు సంఘంలో హెల్డర్వి, పెద్దవి, పెద్దవి పెద్దలా ఉండు. మరో దిక్కున పెద్దమో మేకపోతూ పెద్ద రకాన్ని వ్యవహరిస్తానంటే పో,
అక్కడికే పో. ఇక్కడ గేటు దగ్గర డ్యూటీ అయినా, బరకాల మడతిట్టేదైనా, సందా పట్టేదైనా, పాత్ర పంచేదైనా, పాట పాడేదైనా, ఇది గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఇది కాదని ఎక్కడికో పోయి సోది ప్రోగ్రాంలో ఉంటానంటే దేవుడు అంటాడు, రాయ్ అక్కడుండి ఇక్కడికి వచ్చి చంపుతానంటాడు, గుర్తుపెట్టుకో. పో. ఆ సైనికుడికి అర్థమైంది, ప్రభువా మాకెక్కడో ఉండాలని లేదు, మాకు ప్యాలెస్లో ఉండాలని లేదు, అక్కడ రాజభవంతంలో ఉండాలని లేదు, అక్కడ ఆవరణాల్లో ఉండాలని లేదు, ఎక్కడో ఉండాలని లేదు, మా ఇంటికి పోవాలని కూడా మాకు లేదు. డ్యూటీ అయిపోతే ఎవడైనా ఇంటికి పోవాలని చూస్తాడు, రెస్ట్ తీసుకోవాలని చూస్తాడు. కానీ మా ఫీలింగ్ ప్రభువా, వన్ డే నీ చర్చిలో ఉంటే 1000 డేస్ నీ చర్చిలో ఉన్న ఫీలింగ్ ప్రభువా మాకు. అప్పుడే చర్చ అయిపోయింది అనుకుంటాం, అప్పుడే వాక్యం అయిపోయింది అనుకుంటాం, అప్పుడే డ్యూటీ అయిపోయిందని ఫీల్ అయిపోతున్నాం ప్రభువా. మేము కోరుకునే ఒక మొక్కు ఉంది ప్రభువా, ప్రార్థనకి జవాబు దయచే, నీ చర్చిలో మేము అలా ఉండిపోవాలి ప్రభువా అన్నాడు. అలా ఉండిపోవాలన్నది ప్రభువా అని అడుగుతున్నాను. చర్చిలో దేవుడిచ్చిన బాధ్యతలు వీరు నీకు తెలుస్తుందని అడుగుతున్నాను నేను. ఇక్కడికి వచ్చి క్రిస్మస్ చేస్తావు, బయటికి పోయి మరొక ప్రోగ్రామ్ చేస్తావు, ఇక్కడికి వచ్చి దేవుడి కార్యక్రమాలు చేస్తావు, బయటికి పోయి పనికి మన లోక సంబంధమైన జెండాలు మోస్తావు. ఎవడరా నువ్వు అని అడుగుతాడు దేవుడి గురించి, ఎవడరా నువ్వు అని అడుగుతాడు. నీలటోడికా, నీలటి వంకరోడికా, బాధ్యత లేనోడికా, అరే ఒక 10 రూపాయలు పని నమ్మకంగా చేయలేని నీలాటోడికి నా సంఘంలో నీకు బాధ్యత ఇచ్చాను పోరా అని చెప్తాడు. గుర్తుపెట్టుకో, నీకు బలం ఇవ్వడు, నీకు సమాధానం ఇవ్వడు, నీ యాత్రలో ఆయన కావలివ్వడు. ఎందుకంటే నువ్వు ఆయన యాత్ర కొరకు రావట్లేదు, నీ సొంత యాత్రలో నువ్వు తిరుగుతున్నావు. నీ రాకపోకల్లో ఆయన కావాలి ఉంచడు, ఎందుకంటే ఆయన రాకపోకలు ఉన్నప్పుడు ఉంచుతాడు నీకు కావాలి. చాలా మంది చర్చి బాధ్యతలు తెలుస్తున్నాయి, ఎక్కడ తెలుస్తున్నాయండి? మా ఏరియాలో మొన్న ఏం చేశారు తెలుసా, పేరు చెప్పకూడదు డీటెయిల్గా నన్ను అడగండి. మా ఏరియాలో కొంతమంది ఏం చేశారు తెలుసా, సరిగ్గా సండే టైంలో ఏదో ప్రోగ్రాం వచ్చింది లోక సంబంధమైనది, ఆ లోక సంబంధమైన ప్రోగ్రాం కొరకు మానేశారండి చర్చ్. నా ఒళ్ళు మండింది ఒకేసారి నాకు. ఒరే చర్చ్ అనే స్థలంలో కూర్చోవాలి అంటే దేవుడు ఎంత ధన్యత ఇవ్వాలరా, వారమంతా కాచి కాపాడి సజీవుల లెక్కల్లో ఎందుకు వచ్చాడు చెప్పిన, ఓ గంట ఇక్కడికి వచ్చి కూర్చుంటావంట, ఆ గంటే పట్టుకెళ్ళి నువ్వు భోజనాల్లో పెట్టావంటే నిన్నేమనాలరా అంటాడు దేవుడు. గుర్తుపెట్టుకో, నిన్నేమనాలి, నిన్ను నీకు ఆదివారం ఎందుకు ఇచ్చాను, నీకు నిన్ను సోమవారం నుండి శనివారం వరకు ఎందుకు కాపాడాను, జెండాలు మోస్తావనా, స్లోగన్స్ చెప్తావనా, ప్లకార్డ్స్ పట్టుకుని తిరుగుతావనా, కులగజ్జన మీదేసుకుని లేని దరిద్రాన్ని తెచ్చి సంఘంలో కలిపే ప్రోగ్రామ్స్లో నువ్వు ఇన్వాల్వ్ అవుతావనా, నీకు అంత దురదగా ఉంటే వెళ్ళిపోకపోయావు అక్కడికి, నువ్వు కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోడానికి, నీకంత సొసైటీ పట్ల ఈ కుల ఈ రిజర్వేషన్ గొడవ నీకు బాధ్యత ఉంటే పోకపోయావా, నీకెందుకు కులం కులం చచ్చేవాడు, నీకెందుకు సంఘం, నీకెందుకు పెద్దరెక్కు, నీకెందుకు పాట, నీకెందుకు సందా, నీకెందుకు పాత్రలో చెయ్యి, నీకెందుకు సంఘంలో ప్లేసు, నీ కొనిన వస్తువు ఎందుకు సంఘానికి దండగా, పెద్ద అవసరం లేదు. దేవుడు చెబుతున్నాడు చూడండి, వాళ్ళు ఫీల్ అవుతున్నారు ప్రభా మాకు ఏమద్దు ప్రభా, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట, 1000 దినములు సేవకులు చెబుతారు నిలబడి, చర్చి మానొద్దు, చర్చి మానొద్దు, చర్చి మానొద్దు, చర్చి మానొద్దు, ఆయన అలాగే చెబుతాడు, చుట్టాలు వస్తే మానేస్తారు అంతే. ఆ దరిద్రం పెట్టాలి ఆదివారం వస్తారు ఏటో మరి, అలా చుట్టాలు వస్తే మానేస్తామంటే చర్చి కన్నా నీ దృష్టిలో ఎవరెక్కువ చెప్పు, చుట్టాలు ఎక్కువ. ఆదివారం పెళ్ళి వస్తే మానేస్తున్నావంటే నీ దృష్టిలో చర్చి కన్నా నీకేమి ఎక్కువ చెప్పు, పెళ్ళి ఎక్కువ. నీకు ప్రయాణం ఉందంటే చర్చి మానేస్తున్నావు, నీ దృష్టిలో ప్రయాణమే ఎక్కువ చర్చి కన్నా. ఒక సోదిగాడు ఎవడో వచ్చి నేను ఎక్కడికో రమ్మంటే చర్చి మానేస్తున్నావంటే నీకు సోదే ఎక్కువ చెప్పు. రే నువ్వు వారంలో ఏ రోజన్నా పెట్టుకోరా పెళ్ళి, ఆదివారం పెట్టు, నువ్వు బిల్ గేట్స్ అన్న పిలువు కానీ నన్ను పిలవకరని చెప్పు, గుర్తుపెట్టుకో, చర్చికి పోవాలరా అని చెప్పు. ఆదివారం కాకుండా మీరు ఏ టైంలోనే పెట్టుకుని వస్తాను, కానీ సండే చర్చ్ డిస్టర్బెన్స్ చేయకుండా. అంత బాధ్యత ఉందా మన చర్చి పట్ల, ఒక్క వారం మానేది ఏమవుద్దండి, ఒక్క వారం మానేస్తేనా, ఒక్క వారం మానేస్తే ఏమవుద్దో, తీర్పు దినం రాని చూపిస్తాడు కంగారు పడకు. ఒక్క వారం మానేస్తే ఏమవుద్దంటే దేవుడు ఒక్కరోజు ఈయన కాపాడకపోతే ఏమవుద్దని వదిలేస్తే 3వ రోజుకి దినం పెట్టేస్తారు అంతే, ఇక కాపాడుతున్నాడు నిన్ను. వాళ్ళకి చర్చిలకు తెలిసింది, వాళ్ళు అంటున్నారు ప్రభా మాకు గ్రేట్ జాబ్ ఇచ్చావు, గ్రేట్ జాబ్ ఇచ్చావు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఎలా రండి, మీరు గేటు దగ్గర ఎన్నాళ్ళు డ్యూటీ చేస్తారు కానీ మీకు పని చెప్తున్నాను, రాజుగారి గేటు ముందు డ్యూటీ చేయాలండి, వస్తారా, జీతాలు ఎక్కువ ఉంటాయి, రాయితీలు ఎక్కువ ఉంటాయి, సీఎం భోజనం పెడతారు మీకు, వస్తారా, అక్కడ డ్యూటీ చేస్తారా, ఇక్కడ చేస్తారు డ్యూటీ, అక్కడ చేస్తారా, పిఎఫ్లు ఉంటాయి,
మీకు కావాల్సిన శాలరీస్ ఉంటాయి, ఎస్ఎల్ఆర్స్ ఉంటాయి, రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు గ్రాస్ ఉంటుంది, మీ పిల్లలకి మళ్ళీ జాబ్ కొనసాగుతుంది, ఏం తొందర డ్యూటీ, ఇక్కడ సెక్యూరిటీ చేసే కానీ అక్కడ సెక్యూరిటీ జాబ్ చేస్తారు, రండి వస్తారంటే వెళ్ళంటారట, మంచి జాబ్ సార్, సూపర్ సార్, కనౌట్ సార్, మేము ఆ జాబ్ చేయం సార్ అంటారు. ఒరి రాజుగారి ఇంటి ముందు కాపలారా, గవర్నమెంట్ జాబ్ రా, పక్క రిజర్వేషన్ రా, రండ్రా, మీ పిల్లల పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగం కొనసాగుతుంటే రాము సార్, సారీ సార్, ఇంకెవరినైనా పిలుచుకోండి కానీ సండే ఎగ్గొట్టే ఈ జాబులు మాకు వద్దు సార్. రౌడ్గా ఒక విషయం చెప్తాను మీకు, రాజమండ్రిలో 3-4 కోట్ల రూపాయలతో ఓ బిజినెస్ పెట్టారండి మా చర్చ్ మెంబర్స్, 3-4 కోట్లు. బిర్యానీ సెంటర్ సార్ ఎవరైనా రాజమండ్రి వస్తే ఆ బిర్యానీ సెంటర్లో తినండి, జీసన్నని చక్రధర అంటే ఎముకలు ఇరిగిపోయే హాస్పిటల్, ఎముకలు ఇరిగిపోతే బాగు చేసే హాస్పిటల్ ఉంది చక్రధర హాస్పిటల్ అని, హాస్పిటల్ పక్కన బిల్డింగ్ మీద ఉంటాను, రెస్టారెంట్ నాదనుకోకండి, అక్కడ తినమన్నానండి, ఎందుకు చెప్తాను వినండి. వాళ్ళది 3-4 కోట్ల రూపాయల బిజినెస్ అండి వాళ్ళది, మొన్నే స్టార్ట్ చేశారు. రెస్టారెంట్ అంటే ఏ రోజు బాగా లాగుతుందండి, ఆదివారం శనివారం పెట్టారు, అంతవరకు పూర్తవుతుంది. ఓ మాట అడిగాను నేను, 1,00,000 రూపాయలు బిజినెస్ పెడుతున్నారు కదా, దేవుడు మిమ్మల్ని దీవించాడు, ఆదివారం మీరు ఏం చేస్తారని అడిగారు, చర్చికి వస్తారా రెస్టారెంట్లో ఉంటారా? అయ్యో చర్చి కన్నా 1,00,000 రూపాయలు బిజినెస్ మాకు ఎక్కువ అండి, చర్చే ముఖ్యం తర్వాతే రెస్టారెంట్ అని. నిజంగానంటే నిజమే అండి, చూడండి రాకపోతే అడగండి, చూస్తున్నానండి, ఏ రోజు మాట్రండి, 1,00,000 రూపాయలు బిజినెస్ వదిలేసి తల్లి ముగ్గురు వచ్చి ఫ్రంట్ లైన్లో కూర్చొని వాక్యం అంతా విని లాస్ట్ ప్రేయర్ చేయించుకుని వెళ్తారు. నేను ఎందుకు చెప్తున్నాను చెప్పిన ఈ మాట, వాళ్ళకి 1,00,000 రూపాయల బిజినెస్ కన్నా ఆ గంట టర్న్ ఓవర్ని నేను ఓపెన్గా చెప్పొచ్చు లేదు కానీ గంట టర్న్ ఓవర్ 1-2 లక్షల బిజినెస్ జరుగుతుంది ఆ ఒక్క గంట, ఆ ఒక్క గంటను అక్కడ పక్కన పడే సోచి చర్చిలో కూర్చుంటారు. ఎందుకు చెప్పిన, చర్చిలో గడపడం అనేది గ్రేటెస్ట్ ప్రివిలేజ్, గుర్తుపెట్టుకోండి. అర్థమైంది వాళ్ళకి, అర్థమైంది కనుక ఇప్పుడు చర్చి లేదు, మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు, ఇప్పుడు రెంట్కి చర్చి నడిపిస్తున్నాం, మాకు చర్చి లేదని మేము బాధపడుతుంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా, చర్చి లేదని బాధపడకు మై డియర్ బ్రదర్ జేమ్స్, బాధపడకు, నీకు విషయం చెప్తున్నా, మేము ఎప్పుడో ఒక స్థలం కొన్నాది 1.2 కోట్ల రూపాయల స్థలం నీకు రాసి ఇచ్చేస్తున్నా చర్చి కట్టండి అన్నారు. చూసారా చర్చి వాల్యూ అది, చర్చి విలువ ఎదిగారు కనుక ఈరోజు ఒక సామాన్యుల్ని 1,00,000 రూపాయల బిజినెస్, వాళ్ళ సామాన్యులు దేవుడికి ఇంత పెట్టుబడులు. చర్చి విలువ మనం ఎరిగితేనే మళ్ళీ చెప్తున్నా అండి, నువ్వు చేసే చిన్న పనులు కూడా దేవుడు దీవిస్తాడు. నీకు 500 ఎక్కువ వస్తున్నాయంటే వారం మానేస్తావు నువ్వు చర్చి, ఇంక 500 వస్తాయి నీకు గుర్తిగా, 500 ఇంక నీకు, నీకు 500 వస్తాయి, నీకు 500 ఎక్కువ వస్తున్నాయంటే చర్చి మానేస్తావు, ఆ రోజు ఎవరన్నా కార్యక్రమం ఉందంటే మానేస్తావు. నీకు చర్చిలు తెలియదు, సభ విలువ తెలియదు, కార్యక్రమం విలువ తెలియదు, అసలు దేవుడు సన్నిధిలో గడపమంటే తెలియదు. అందుకే మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. వాళ్ళకి అర్థమైంది కోరా కుమారులు సార్, మా ఉద్యోగాలు చేస్తున్నామన్న ఫీలింగ్ కన్నా, మాకు జీతాలు వస్తున్నాయన్న ఫీలింగ్ కన్నా నీ చర్చికి కాపలా కాస్తాను చూసారా, ఆ ఫీల్స్ వాళ్ళు సార్ అంతకన్నా జీతం కన్నా ఎక్కువ అన్నారట. నేను ఈరోజు మీకు కంపేర్ చేసి చెప్తున్నాను, చర్చిలో ఎవరికైనా దేవుడు బాధ్యతలు ఇస్తే అంతకన్నా దాన్ని ఇంకేం లేదండి, దయచేసి ఎప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. నీకు పాట పాడ వరం ఇచ్చాడా, మంచిగా పాడు, బెస్ట్ పాడు. నీకు చక్కగా వాక్యం చదివి అలవాటు ఇచ్చాడా, చక్కగా వాక్యం చదువు. నీకు సంఘంలో ఎవరికైనా భోజనాలు వండిచ్చే పాత్ర ఇచ్చాడా, చక్కగా ఉండు, ఎలా పడతాలో ఉండకు, బెస్ట్ ఉండు. నీకు సంఘంలో 4 కలుపుకుపోయే గుణం ఇచ్చాడా, వచ్చేవాడిని రిసీవ్ చేసుకునే యాటిట్యూడ్ నీకుందా, బెస్ట్ వెల్కమ్ చెప్పు వాళ్ళకి, వచ్చిన వారిని ఎలా కూర్చోబెట్టాలి, ఎలా మోటివేషన్ చేయాలన్న ఒక కలుపుకుపోయే ప్రేమ స్వభావం నీకు ఇచ్చాడా, చేయి. ఎందుకు ఇచ్చాడు చెప్పిన, దేవుడు నమ్మాడు, అరే ఇది నీకు బ్లెస్సింగ్ రా అని ఇచ్చాడు. ఆ బ్లెస్సింగ్స్ మనకు తెలియవండి, అందుకని అడుగుతున్నా అండి సంఘానికి, నేను మళ్ళీ చెప్తున్నాను, సంఘం నాకేమిచ్చింది కాదు, సంఘానికి నేనేమి ఇచ్చాను కాదు, సంఘము నాకు ఇచ్చింది ఒక గొప్ప ప్లేస్ ఇచ్చింది, నాకు సంఘంలో ఉండే స్థలం ఇచ్చింది నాకు. మళ్ళీ రివర్స్ చెప్తున్నాను, సంఘం నాకేం చేసిందని కాదు, ఎప్పుడు ఏదో చేయాలి మనకి, 3 వారాలు వస్తాం, 4 వారాలు వస్తాం, 7 వారాలు వస్తాం, పనకపోతే
ఇంకో సంఘానికి పోతాం, అక్కడ ఇంకో 4 వారాలు వెళ్తాం, పని అవ్వకపోతే ఇంకో సంఘం, ఇంకా అక్కడ అవుతలేదు ఇంకో వేరే దేవుడి దగ్గర అవుతుందంటే మనకు పని అవ్వాలి, ఆ దేవుడి దగ్గర కూడా పోతామా? పోతాం పోమా, సిగ్గు లేకుండా పోతాం మనం, పోమా? ఈ మొక్కులు వాడు కదట, ఆ మొక్కులు వాడంటే వెళ్ళిపోవు, రాయి మీద రాయి పెడితే కొడతానంటే వెళ్ళిపోతాం, రాయి ఎట్టు ఇయ్యాలి లోపంటే వెళ్ళిపోతాం, వెళ్ళిపోమండి, వెళ్ళిపోతాం, మనకు పని అవ్వాలంతే. బయట వాళ్ళు మొక్కులు వాడు దేవుడు అని ఎలా చూస్తున్నారు, మన వాళ్ళు కూడా చర్చికి వచ్చి నాకు ఏమిస్తావు ఏమిస్తావు కదా బాబు, నీకు ప్లేస్ ఇచ్చాడు చర్చిలో, ఒక సభ్యత్వం ఇచ్చాడు చర్చిలో, చక్కటి ఆరాధన ఇచ్చాడు, వాక్యం వినే ధన్యత ఇచ్చాడు. అదే వాళ్ళు అడుగుతున్నారు, 1000 దినహాల గడిపినంత భాగ్యం ప్రభువా, నీ ద్వారము దగ్గర అలా పని చేయడం మాకు ఎంత ధన్యత, ఎంత ధన్యత అంటూ పోలుస్తున్నారు చూడండి. దేవుడని యెహోవా సూర్యుడును కీడమునై ఉన్నాడు, దేవుడని యెహోవా సూర్యుడు కీడము, పై మాట, భక్తిహీన గుడారములలో నివసించడం కంటే దేవుని మందిర ద్వారం దగ్గర ఉండుట నాకు మీద. ద్వారం అంటే ఎందుకు చెప్పాను, ఎవరా డ్యూటీ ద్వారం దగ్గర, ద్వారం దగ్గర డ్యూటీ, వాళ్ళు ద్వారం అనే పదం ఎందుకు వాడాలంటే వాళ్ళ డ్యూటీ అది, ద్వారం దగ్గర డ్యూటీ చేయండి. భక్తిహీన గుడారాలు, భక్తిహీన గుడారాలు ఎంత బాగుంటాయండి, ఆ ఇల్లు ఎంత బాగుంటాయండి, సెంట్రల్ ఏసీలు ఉంటాయి, థియేటర్ మాదిరి ఉంటుంది, బిగ్ టీవీస్ ఉంటాయి, హోమ్ థియేటర్లు ఉంటాయి, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆ ఇంట్లో అలా ఉండాలనిపిస్తుంది, సెంట్రల్ ఏసీ అలా గాలొత్తుంటాయి. కానీ ఇలా అన్నారంట సార్, ఆ సెంట్రల్ ఏసీలో కూర్చుని అక్కడ ఫ్రూట్ జ్యూస్ తాగే కన్నా ఆ ఎండలో చచ్చి ముందు ఆ గేటు జనాలు వచ్చి పోయి ఇలాగ వెళ్ళండి అలాగ వెళ్ళండి చెప్పి అక్కడ పెట్టుకుండని, ఆ చెప్పే డ్యూటీ కన్నా ఎంజాయ్ మాకు ఇంకేం లేదంటారట. ఇది చాలు సార్, మేము అక్కడ ఫ్రూట్ జ్యూస్ తాగే కన్నా ఈ ఎండలో జ్యూస్ లాగా ఈ సూర్యుడు మమ్మల్ని తాగేసిన వాళ్ళదంట, ఎండాకాలంలో వస్తుంది కానీ యాడ్ ఇలా సూర్యుడు స్ట్రా హేస్తుంటాడు, ఇలా స్ట్రా స్ట్రా, మేము జ్యూస్ తాగం ప్రభా, మేమే జ్యూస్ లాగా అయిపోతాం అన్నారు. కిందికి అంటున్నారు చూడండి, దేవుడని యెహోవా సూర్యుడు కీడమునై ఉన్నాడు, దేవుడని యెహోవా సూర్యుడు కీడమునై ఉన్నాడు, దేవుడైన యెహోవా సూర్యుడు కీడమునై ఉన్నాడు. దేవుడు సూర్యుడా ప్రశ్న, దేవుడు సూర్యుడా? ఇలాంటి చదివేసి మన వాళ్ళు దండాలెట్టి బ్యాచ్ ఉన్నారు తెలుసా, దేవుడు అంటే ఏమనుకుంటున్నావు, దేవుడు అంటే ఏడు తెలుసా, దేవుడు అంటే, దేవుడు అంటే సూర్యుడు, సూర్యుడేమను అది ఆయనే దేవుడు అంటే, ఇదిగో రాశాడు కదా సూర్యుడు, దేవుడు అంటే, దేవుడు అంటే సూర్యుడా, దేవుడు అంటే చంద్రుడా, దేవుడు అంటే చొక్క, దేవుడు అంటే సూర్యుడిని అడుగుతున్నాం కాదు. అలా నమ్మే వాళ్ళు ఉన్నారు, అప్పుడప్పుడు చూస్తారా దేవుడు అంటే ఎక్కడో లేడండి, ఇంకో ఈ ప్రకృతినండి చెప్పండి, దేవుడు అండి మనల్ని కప్పాడండి అంటారు. అది కాదు, పోలికి ఏం చెప్తున్నాడంటే యెహోవా సూర్యుడును కీడమును, సూర్యుడు అంటే వెలుగు, కీడమంటే ఇప్పుడు దేవుడు సూర్యుడిని పోలితే బాగుంది, దేవుడు కీడమంటే, కీడమంటే మీకు బాగుంది కానీ క్లాసుకి వాడు డాల్ అంటారు కదా, డాల్ అంటే తెలుసా గమేల ఎలా ఉంటుంది, సిమెంట్ గమేల తెలుసు కదా, సిమెంట్ గమేల ఇలాగ ఎవడన్నా బాణం ఎత్తే ఇలా అడ్డెడతాం కదా ఇలాగ, అది దేవుడు అది కూడా గమేల అంటే ఎలా ఉంటుందండి, దేవుడు గమేల డాలా దేవుడు అంటే దాని అర్థం ఏంటి, కేడమంటే ఏంటి, కాసేవాడని నా వెలుగు ఆయనే చెప్పండి, నా రక్షణ ఆయనే, నా రక్షకుడు నా వెలుగు, అంటే సూర్యుడు ఎలా వెలిగిస్తాడో నా వెలిగిచ్చువాడు ఆయనే, నా రక్షణ ఆయన అంటే నాకు రక్షణ, నాకు నా కుటుంబానికి రక్షణ ఆయనే, నా వెలిగిచ్చువాడు ఆయనే, అందుకే ఆయన సన్నిధులు ఉంటే నా ప్రయాణాలు కాపాడతాడు, నా ఆరోగ్యం కాపాడతాడు, నా యొక్క కష్టార్జితాన్ని కాపాడతాడు, ప్రతీదీ కాపాడతాడు, నా జీవితంలో నా బిడ్డల్ని కాపాడతాడు. అన్నిటికన్నా గొప్పదాన్ని తిరిగి చెప్పినా దేవుడి కొరకు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో ఎన్ని పనులు ఉన్నా పోయి అక్కడ కూర్చోండి, ధన్యత అదే గొప్ప ధన్యత. చాలామంది అడుగుతుంటారు, చాలామంది మాట్లాడుతుంటారు, ఏంట్రా మీ ఆశ ఏంటని అడిగితే సభల్లో రోజు తిరగడం ఆశ, ఎక్కడ దేవుడు మాట వినబడితే అక్కడ పోవడం ఆశ, చర్చిలో గంటలు గంటలు కూర్చోవడం ఆశ, రాత్రులంతా ప్రార్థన చేయడం ఆశ, దేవుడి కొరకు అందరం కలిసి పాటలు పాడుకోవడం ఆశ, అక్కడ ఉంది మాకు ఆనందము సంతోషము. ఏముందిరా ఆ సభలు అలా గంటల గంటలు కూర్చుంటారంటే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేవుడు అన్న ఫీల్ మాకు అర్థమవుతుంది. ఇంటి దగ్గర ఎంత దుఃఖం ఉన్నా అలా దుఃఖపడుతూనే ఉంటాం, ఇంటి దగ్గర ఏ బాధ ఉన్నా ఆ బాధలు అలా కొట్టుకుపోతూనే ఉంటాం, ఆ బాధ దుఃఖముతో వచ్చి ఆ దేవుడి సన్నిధిలో దేవుని పిల్లలతో పాటలు పాడి కొంచెంసేపు గంట అక్కడ గడుపు, నీ మనసు ఎంత ప్రశాంతమైపోతుంది, దేవుణ్ణి అనుభవించడం అంటారు దాన్ని.
ఆ చర్చకు వచ్చి గడుపునే దుఃఖము బాధ అన్నిటికీ సమాధానం, ఒక ధైర్యం తెలియని ధైర్యం, ఒక సంతోషం సమాధానం. చర్చకు వస్తే ఎందుకో తెలియని ఒక ఆనందము, ఒక ఆనందము. సంఘానికి వస్తే ఆనందము, సంఘానికి వస్తే ఎక్కడ లేని ధైర్యము. దేవుణ్ణి అనుభవిస్తుంటాం, దేవుణ్ణి అనుభవిస్తుంటాం. సంఘానికి వచ్చి కూర్చున్నప్పుడు ఏట్రా దేవుడు మీకు అర్థమవుతాడంటే ఆడికి అర్థమవడం చెప్పండి, మనకు అర్థమవుతాడు. దేవుడు అక్కడ ఏమైనా కనబడతాడంటే దేవుడు కనబడ్డు కానీ అనుభవిస్తాం, తెలుస్తుంటుంది మాకు. ఆ దేవుడిని ఫీల్ అవుతుంటాం, ఆ దేవుడి మాటలు అలా గంటలు గంటలు వింటుంటాం. ఏమైనా ముద్దేస్తుందంటే ఆయన గురించి అలా వింటుంటే మాకు ఎంత సంతోషంగా ఉంటుందో, మా ప్రాణం త్రెప్పరెళ్ళినట్టు ఉంటుంది. నేను ముగిస్తున్నాను. ఈ ఫీలింగ్ ఈ సభలో కానీ చర్చిలో కానీ ఎవరికీ ఎవరికి రాకపోయినా నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు భక్తిలో చాలా డేంజర్ జోన్లో ఉన్నారని మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నీకు దేవుని మాటే రుచించట్లేదంటే నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నావు గుర్తుపెట్టుకో. నువ్వు టైం చూస్తున్నావంటే దేవుని మాటలు చెప్పేటప్పుడు నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నావు గుర్తుపెట్టుకో. వారం అంతా ఇంటికాడ చచ్చావు, మళ్ళీ ఇప్పుడు గంట నువ్వు చచ్చిలో ఉండలేకపోతున్నావంటే నీకు ఇంటిది చచ్చి దగ్గర అన్నా నీకు ఇంటి టైమింగే నచ్చేస్తుంది అంటే నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నావు గుర్తుపెట్టుకో. నీకు సభలో ఉండాలనిపించదు, చర్చిలో ఉండాలనిపించదు, కార్యక్రమం చేయాలనిపించదు, ఎక్కడ ఉండాలనిపించదు. మరి ఎక్కడ ఉంటావురా కుదిరింగా, చచ్చిపోయాక శ్శానంలో ఉంటావు అంతే. అప్పుడే కదలకుండా ఉంటాం, ఎప్పుడు ఇంకెక్కడ కదలవు. అలా మట్టి హెత్తర్లు లెక్కండా సిలివేసి ప్రశాంతం కదలవు. అప్పటి వరకు నీకు కాలు కుదురు ఉండదు నీకు, అప్పటివరకు అంతే ఇంకా నీకు. ఇంట్లో ఉంటానేమి, ఇంట్లో ఉండవు, కొంచెం పార్కులు అంటావు, పార్కులు ఉంటావు, కొంచెం పార్కులు ఉంటావు, థియేటర్ అంటావు, థియేటర్ స్నేహం అంటావు, సెంటర్ అంటావు, గోళ్ళు అంటావు, చెత్త అంటావు. అని అడుగుతున్నాను, మరి చచ్చేదిరా, పరీక్షలు వస్తూ వస్తావు, ఏమైనా రోగం వస్తే వస్తావు, అది పోయే వరకు పాస్ట్ గారి చుట్టూ తిరుగుతావు, ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు ఉంటే వస్తావు, సంసారంలో గొడవలు ఉంటే వస్తావు, తీరని రోగం ఏదో వచ్చి మీదడిపోయిందంటే వస్తావు, అప్పుడు వస్తావు, అది తీరే వరకు కూర్చుంటావు, తర్వాత మెల్లగా ఎప్పుడు వదిలేస్తారా అని చూస్తావు. చర్చి విలువ తెలియని వాళ్ళు ఈ తరంలో చాలామంది ఉన్నారు. కొన్ని మాటలు రాశాడు చూడండి, 5వ వచనం చూడండి, నిమగ్నం చేస్తున్నాను. నీ వలన బలము పొందిన వారు ధన్యులు, నీ వలన బలము పొందిన వారు ధన్యులు. మరో వచ్చిన కింద వాడాడు చూడండి, నీ వలన బలం పొందిన ధన్యతలు. మూడు సందర్భాలు వాడతా చూడండి, నీ వలన బలము పొందిన వారు ధన్యులు. 2వ వచనమా, 5వ వచనం, నీ వలన బలం పొందిన వారు ధన్యులు అని చెప్పాడు. మరో మాట ఎక్కడ వాడతాడు చూడండి, 4వ వచనమా, 4వ చనం, నీ మందిరం ముందు నివసించే వారు ధన్యులు. నెక్స్ట్ చివరి వచనం చూడండి, నీ యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు. ఎన్ని ధన్యతలు ఎన్ని చెప్తున్నాడండి, 3. ఆ 3 ఎక్కడ చెప్తున్నాడు చూడండి, 1 నీ మందిరంలో ఉండేవారు ధన్యులు, నెక్స్ట్ నీ మందిరానికి వచ్చేటప్పుడు బలం పొందేవారు ధన్యులు, నెక్స్ట్ ఆ మందిరానికి వచ్చి నీ యందు నమ్మిక ఉంచిన వారు ధన్యులు. ధన్యత ఎక్కడుంది, చర్చిలో ఉంది, కానీ నువ్వు చర్చికి వచ్చి గొడవలు పెట్టుకుంటావు. ఈ మధ్య ఒక వీడియో చూశానండి, పాస్టర్ గారిని ఎవరో మరి ఆ పనికిమాలడు ఎవడో ఎవరో నాకు సరిగ్గా క్లారిటీ లేదు, అంత పొడవు ఉన్నారు పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారిని మాట్లాడుతున్న మైక్ తీసి ఇక్కడ కొట్టేశారండి. కొట్టేస్తే ఈ చివరి రక్తం కారిపోతుంది. పాస్టర్ గారు అలాగ ఒకరొకరు తోపిసలాడు జరుగుతుంది. దేవుని సన్నిధిలో రక్తాలు వచ్చేలా కొట్టుకుంటున్నారంటే వీళ్ళని ఏమనాలండి. పాస్టర్ గారిని కొట్టడం ఏంటండి, ఓకే ఆయన ఏ కానుకల్లోనూ తప్పు చేశాడు, లేదా పర్సనల్ క్యారెక్టర్లు ఏదో తప్పు చేశాడు, కానుకల విషయంలో తప్పు చేస్తే పొమ్మను, ఇదిగో మీరు దేవుని కానుకల విషయంలో ఉంటే రాకండి అని చెప్పండి, దానికి కొట్టొచ్చా? క్యారెక్టర్ విషయంలో లూజుకుంటారే, పోరా ఎవడరా నేను సేవకుండా, పో బయటికి, నీలాంటి సేవ మాకు వద్దని పంపించే. ఇంతమంది విశ్వాసులు ఉండగా, అంతమంది చూస్తుండగా ఆయన లాగు నువ్వు కొట్టావంటే నేను అనుకుంటానండి, వీడు త్వరలోని వీడు ఉరుతాడు మెడలో వేసుకుంటున్నాడు. సౌలు డిస్టర్బెన్స్ అయిపోయిన తర్వాత సౌలు వస్త్రము కట్ చేసినందుకు దావీదు అన్నాడట, అనవసరంగా కట్ చేశానేమో అనుకునే, వస్త్రం కట్ చేసి వీలేడండి దావీదు. అంటే సేవకుడు నువ్వు రక్తం వచ్చేలా కొడుతున్నావంటే నీకు సన్నిధి విలువ తెలిసిందా, సేవకుడి విలువ తెలిసిందా? నువ్వు దేవుడిని నడుతున్నావు, ఒకవేళ ఆయన తేడా ఉంటే తేడా వద్దని చెప్పండి, పొమ్మని చెప్పండి, అంతేగాని కొట్టడం ఏంటండి?
దేవుడు చెప్తున్నాడు, రే ధన్యకరమైన ప్రదేశంలో రక్తాలు ఒలిగేలా కొట్టుకున్నారట మీ సంఘములు. తెలిసిందా సంఘానికి వచ్చి ఈ రెండు నెలలు ఏం ఆడుకుంటారు చెప్పినా సంఘానికి వచ్చి ఏ పార్టీకి వెళ్తుందంటావు? టీడీపీ వస్తుందా లేదా వైసీపీ వస్తుందంట? నీ బొంద వస్తుంది. టీడీపీ వస్తుందో వైసీపీ వస్తుందని నువ్వైతే రావు గుర్తెట్టుకో. ఇలాంటి మాటలు పడితే ఇంకొక రెండు రోజుల్లో సంఘానికి రావు నువ్వు. ఇంకా ఏది వస్తే నీకు ఎందుకు, నీకు అంత ఇంట్రెస్ట్ అయితే పో కార్యకర్తగా. ఇక్కడ కర్తగా పనిచేయవు నువ్వు, ఈ కర్తకి ఈ కార్యానికి కర్తగా పనిచేయవు. పోయి మోసుకుని తిరుగు ఆ పాలకోలు సెంటర్లో, ఈ వీధుల్లో, మీ నడి వీధుల్లో సిగ్గు లేకుండా జెండా మోసుకుని తిరుగు. నీకెందుకు దేవుని సంఘంలో కర్త? ఇక్కడికి వచ్చి నువ్వు రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇక్కడికి వచ్చి చెత్త ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది దేవుని సన్నిధి. ఇక్కడ తిట్టడానికి వీలు లేదు, కొట్టడానికి వీలు లేదు, పార్టీల కొరకు మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది ధన్యత. ఈ ఇచ్చిన ధన్యతను నిలబెట్టుకో. ఆయన మందిరంలో ఉండడం ఒక ధన్యత, ఆయన మందిరానికి వచ్చే ముందు బలం పొందడం ఒక ధన్యత, వచ్చిన వారు ఆయన ఎందు నమ్మకం ఉంచడం ఒక ధన్యత. ముగించేస్తున్నాను. ఇప్పుడు యెరూషలేము మందిరం లేదు మనకి. ఈ సాంగ్ అంతా అప్లై చేసుకుందామంటే ఉందా? లేదు. ఇప్పుడు యెరూషలేము మందిరం లేదు. యెరూషలేము వెళ్ళడానికి కృత నిబంధన సేవకులకి, కృత నిబంధన విశ్వాసులకి పర్మిషన్ లేదు. అది భక్తే కాదు, మార్చేశాడు. ఇప్పుడు మనకి మందిరం కాదు రమ్యము. ఇప్పుడు మనకి మందిరము కాదు, దేవాలయము కాదు. ఈ దేవాలయాన్ని సొగసులు లేదా ఆ సన్నిధులు అక్కడ గడపాలని ఆ ప్రివిలేజ్ ఇప్పుడు మనకు లేదు. మనకు వేరే ఉంది. ఇప్పుడు దేవాలయం కన్నా గొప్పవాడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనకి సౌందర్యం ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనం ఎవరిని చూడాలని ఆశ ఉండాలి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయన ఎక్కడ కనబడతారు చెప్పండి? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో అక్కడ నువ్వు పూజించే ప్రభు ఆసీనుడై ఉంటాడు. గుర్తుపెట్టు, దేవాలయం కన్నా గొప్పవాడు. ఈ సంఘానికి ఎందుకు వస్తున్నారంటే ఏసీ ఉంటుందని రాకూడదు, గుర్తుపెట్టుకో. ఈ సంఘానికి ఎందుకు వస్తున్నారంటే సాంగ్స్ బాగా డీప్గా పాడతారని రాకూడదు, బాక్స్ భద్రాజు పదాలు వచ్చేవాళ్ళే. ఈ సంఘానికి ఎందుకు వస్తారంటే గుర్తుపెట్టుకుని పాటలు ఇస్తారండి అందరికీ, అందుకు రాకూడదు, గుర్తుపెట్టుకో. ఇచ్చిన వాళ్ళు మర్చిపోకుండా పేపర్ మీద రాసుకుని చదువుతారండి, అందుకు రాకూడదు, గుర్తుపెట్టుకో. సంఘానికి ఎందుకు రావాలి? ఇక్కడ క్రీస్తు అనే ఆయన ప్రజెన్స్ ఉంటుందండి, అందుకు వస్తున్నాం. యేసుప్రభు ప్రేమని సంఘంలో చూస్తాం, యేసుప్రభు యొక్క ఆదరణీ సంఘంలో చూస్తాం, యేసుప్రభుని అనుభవిస్తాం. యేసుప్రభు ఒకవేళ కళ్ళ ముందుంటే ఇదిగో ఇలాగే ప్రేమిస్తాడేమో, ఇలాగే ఆదరిస్తాడేమో, ఇలాగే వెల్కమ్ చెప్తాడేమో, ఇలాగే మాట్లాడతాడేమో, బాధలు దుఃఖాలు తీయడానికి ఇదిగో ఈ ప్రేమను కురిపిస్తాడేమో, ఇక్కడ మధ్య వీళ్ళ మధ్య ఆయన ప్రేమను మేము అనుభవిస్తామండి. అందుకే సంఘానికి వస్తున్నాం. ఒక విశ్వాసుకు ఉండాల్సిన ఆశ ఏంటో తెలుసా? నేను ముగించేస్తున్నాను. ఒక విశ్వాసుకు ఉండాల్సిన ఆశ యేసుప్రభుని త్వరగా చూడాలి. ఆ రోజు వాళ్ళు యెరూషలేము మందిరాన్ని త్వరగా చూడాలనుకున్నారు. ఇప్పుడు మందిరం కన్నా గొప్పవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన త్వరగా చూడాలి, ఆయన త్వరగా చూడాలి. అందుకే పౌలు గారు చూడండి, ప్రభువా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే ఎగిరిపడుచున్నాను, ప్రభువా త్వరగా వెడలిపోయి నీ యొద్దకు రావాలని కోరుచున్నాను, బ్రతుకుట నీకోసమే, చనిపోతే నీ దగ్గరకు వస్తానన్న లాభమే అన్నాడు. అపోస్తులు ఎప్పుడు ప్రభువుని చూస్తామా, ఎప్పుడు ప్రభువుని చూస్తామా, ఎప్పుడు అందుకే వాళ్ళ మెడల మీద కత్తిలెట్టిన ఆనందించారని ఎందుకు చెప్పినా? ఈ రోజుతో మేము ప్రభువుని చూడడానికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీకు చెప్తున్నాను, రేపే ప్రభువుని చూసేస్తారు మీరంటే అంతమందికి ఆనందంగా ఉంటుంది చెప్పు. రేపే మీరు ప్రభువుని చూస్తారు, ధన్యత. రేపు ప్రభువుని చూస్తావు అంటే ఫీల్ అవుతావా? ఏంటండి అప్పుడే చచ్చిపోమన్నారా అంటారా? రేపే మీరు ధన్యత, మీకు ధన్యత కనబడబోతుంది, దేవుడు మీకు కనబడతాడంటే మీకు ఎలా ఉంటుంది? ప్రైజ్ గాడ్ అంటారా? కనపోస్తులు అంటారట, పౌలు రేపు నిన్ను నీరో చక్రవర్తి చంపేస్తా అన్నారా అంటే ఫీల్ అవుతాడు, బాధపడతాడు. ఎందుకంటే ఆ ఫీల్ ఎందుకు చెప్పినా, నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘానికి రెఫరెన్స్ ఎవరు ఉంటారని ఫీల్ అవుతాడు. నెక్స్ట్ ఏంటనే ఆనందపడతాడు. ఆనందం ఏడు చెప్పినా, త్వరగా నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నిజంగా బతికేసిన వాళ్ళు, దేవుడి కొరకు జీవించిన వారు, కట్టుగా వాళ్ళు అన్నీ కట్టుకునే దేవుడి కొరకు బతికిన వారు ఏమి గుర్తు చేసుకుంటారు చెప్పినా, డౌట్ లేకుండా ఖచ్చితంగా ప్రభుని చూస్తాం. ఈ మధ్య మిషనరీలు చనిపోయారు. ఆయన పేరు టామ్ క్లియర్ అని, తిమోతి క్లియర్. ఆయన చనిపోతే ఏమంటే చెప్పినా, ఇంకా ఆయన కర్మ అయిపోయింది, సేవ చేస్తూ మంచం పట్టేశాడు. పిల్లలందరూ చుట్టూ వచ్చి ఏడుస్తున్నారు, నాన్నగారు ఎక్కువ కాలం బతకాలి, దైవజనం లేవాలి, మళ్ళీ సేవ చేయాలని. దైవగానికి అర్థమైపోయింది అని ఏమన్నా తెలుసా? ఇంక నేను బతకాలని ప్రార్థన చేయకండి,
నాకు ఆ ప్రార్థన వద్దు. నేను బతకాలని ప్రార్థన చేయకండి, నాకు ఆరోగ్యం రావాలని ప్రార్థన చేయకండి. నేను వెళ్ళి ప్రభువుని త్వరగా ఈ మంచం మీద నుంచి వెళ్ళి చూడాలని ప్రార్థన చేయండి మై చిల్డ్రన్స్ అన్నాడు ఆయన. అది భక్తిని అనుభవించడం అంటే. నెక్స్ట్ మరో భక్తుడు చనిపోయాడు, ఆయన పేరు జార్జ్ వర్వర్. జార్జ్ వర్వర్ అంటే మీరు కొట్టండి గూగుల్లో, ప్రపంచానికి సువార్త చెప్పాలని ప్రపంచ పటాన్నే చొక్కావుగా చేసుకుని పటాన్నే చొక్క వేసుకున్నాడు అండి. సుమారు 50 సంవత్సరాలు ఎంతో సువార్త చేశాడు, మొన్నే 1 ఇయర్ బ్యాక్ చనిపోయారు ఆయన. ఆయన చనిపోతే ఏమాడు చెప్పిన, పిల్లలకు ఉత్తరాలు రాస్తూ మెసేజ్లు పెడుతూ ఇలా అన్నాడు, ఇంకా నా కోసం ప్రార్థన చేయకండి, నేను త్వరగా ప్రభువుని చూడడానికి వెళ్ళిపోతున్నాను ఆశతో. ఆ రోజు ఆ యాత్రలో మందిరానికి వెళ్తామని వాళ్ళు ఫీల్ అయ్యారు. ఈరోజు మన యాత్ర ఇప్పుడు ఈ యెరూషలేముకి చెప్పండి, పరలోకపు సంబంధమైన యెరూషలేముకి పోతాం. అక్కడ ఎవరు ఉంటారంటే ప్రభు ఉంటాడు, ఆయన సన్నిధి ఉంటుంది. అక్కడ వెళ్ళిపోతాం, ఆయన రెక్కల చాటున మనం చెప్పండి సేద తీరుతాం. ఆశ ఉందా? ఆశ మీకు ఎవరికైనా ఆకాంక్ష మీ హృదయంలో ఉందా? ఉండాలి, ఉండాలి, ఉండాలి. పరలోకానికి వెళ్ళాలన్న ఆశ నీకుందో లేదో చెకింగ్ కూడా చెప్పనా, ముగిం చేస్తున్నాను. వీరికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది, ఈమెకు పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది, ఇతనికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది, ఈ కుర్రగాడికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉంది, దేవుడితో ఉండాలని ఆశ వీళ్ళకు ఉంది అనడానికి చెకింగ్ పాయింట్ ఒకటి చెప్పనా. పరలోకానికి గుర్తుగా, పరలోకంలో జరగబోయే ఆ వాతావరణానికి గుర్తుగా సాదృశ్యమైన గుర్తు భూమి మీద ఒక దిక్కును జరుగుతుంది, అది ఎక్కడ చెప్పండి? చర్చ్. పరలోకానికి సాదృశ్యం ఏంటి చెప్పండి? చర్చ్. అంటే ఈ చర్చిలో ఎవడైతే ఎక్కువ ఉండాలని ఇష్టపడతాడో చెప్పండి, ఈ సాదృశ్యంలో ఉండాలని ఇష్టపడిన వాడే రేపు అసలైన దృశ్యంలో ఉంటాడు. నీకు ఇక్కడ ఉండాలని ఉండాలని అనిపించడం లేదంటే రేపు నీకు పరలోకం వెళ్ళినా బోరు కొడుతుంది అయ్యా, గుర్తుపెట్టుకో. నీకు ఇక్కడే ఉండాలనిపించడం, నువ్వు అక్కడ ఉండలేదు, ఎందుకంటే ఇక ఒక గంట ఆరాధనలో ఉండకపోతే ఇంకెప్పుడు ఆరాధనే అక్కడ. ఎక్కడ ఆయన సన్నిధిలో ఆరాధన ఉంటుంది, ఆయన సన్నిధిలో ఆయన అధికారం ఉంటుంది, ఆయన సన్నిధిలో ఎప్పుడు గాన ప్రతిగానాలు జరుగుతాయి. నువ్వు ఇక్కడే ఉండలేకపోతే రేపు అక్కడ ఉండగలవా? ఇక్కడే ఈ మాటలే ఓ గంట నువ్వు దేవుని కోసం వినబడకపోతే యుగ యుగాలు అక్కడ దేవుని కొరకే మాట్లాడతారు, దేవుని కొరకే పాటలు పాడతారు, దేవుని కొరకే ఆరాధన చేస్తారు, అక్కడ ఉండగలవా? పరలోకానికి ఎవరు వస్తారు చెప్పనా? చర్చికి ఎవరైతే ఆసక్తికి వచ్చి దేవా ఒక్క దినం గడిపితే 1000 దినాలు గడిపినంత ఆనందం ఉందని ఎవడైతే ఆనందిస్తాడో చెప్పండి, వాడు పరలోకంలో ఆనందిస్తాడు. ఓ పాట ఉంటుంది మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, అప్పుడు భలే ఉంటుందండి, ప్రియ యేసురాజు అని. ఎంత బాగుంటుందండి ఆ పాట. ఆ పాటలో ఉన్న గోల్డెన్ వర్డ్స్ ఏంటో తెలుసా? వాళ్ళు ఒక మాట మాడతారు, ప్రియ యేసురాజు నాకేమొద్దు, నేను చూస్తే చాలు. ఎంత మంచి అడుగుతాడు ఆ రాసిన ఆయన, ఆయనకి ఎంత భక్తి ఉంటే ఆ పదాన్ని పెడతాడండి. కొన్ని పదాలు ఊరకే రావండి, కొన్ని పాటలు చూస్తుంటే అరే అచ్చ మన ఫీలింగ్ రాస్తాడు ఏమని అనిపిస్తుంది. ఆయన ఎంత బాగా రాశాడు చూడండి, ప్రియా యేసు నేను చూస్తే చాలయ్యా, నేను చూస్తే చాలు. ఓ పదం ఉందండి, చాలా పదాలు ఉన్నాయి అందులో, నిష్కలంక పరిశుద్ధులలో పేదనే. ఏంటంట నిష్కలంక పరిశుద్ధుల్లో పేదనేనంటే, అంటే దాని అర్థం ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇలా కలంకం లేని భక్తులందరూ ఉంటారు ప్రభువా. ఆ చివరిన ఒకటి గేటు గడు ఉంటాడు, ఆడికి ఏ అర్హత ఉండదు, అందరూ లోపలికి వచ్చేస్తారు, ఆడొక్కడే గేటు గడు అలా ఎగాదిగా చూస్తుంటాడు. దేవుడు అలా చూసి ఏడ్రా నీ పని, నువ్వేమీ చేయలేదంటే అవును ప్రభువా అని దిగాలుగా చూసినప్పుడు, ఆ చివరి గేటు దగ్గర ఉన్నప్పుడు ఇటు పరిశుద్ధులందరూ ఇటు నన్ను నిలబడినప్పుడు కలంకం లేని వాళ్ళు, కలంకమైన మనం అక్కడ నిలబడినప్పుడు సర్లే ఇంకా అలా చూసే కానీ రా అని అలా గేడు తీసి లోపల మనం పడేస్తే వచ్చే పాటే ఆ నిష్కలంకమైన పరిశుద్ధుల్లో ఒక పేదోడిని నేను, అది ఫీలింగ్. ఎలా ఉండాలని నీ పరలోకంలో ప్రభువా సింహాసనం, ఎక్కడో సింహాసనం మీద ఉంటావు, ఆ సింహాసనం ఫస్ట్ లైన్ వరకు వద్దు కానీ ప్రభువా, ఆ లాస్ట్లో ఆ గేట్ ఆర్న ప్లేస్ ఉన్నా
ఆ పేదరికం ప్లేస్ చాలు ప్రభా అన్నాడట పాత్మ. భక్తిలో ఫీల్ అయితే అలా ఉంటుందండి. ఆ చివరిలో లాస్ట్లో ఉంటే చాలు ప్రభా అందరితో కలిసి పారపడ్డతను అయిపోయింది. ఇంకా నా జీవితంలో అమ్మయ్యా లోపలడిపోయాను అది ఫీలింగ్ గుర్తుపెట్టుకో. మీకు ఎప్పుడన్నా ఫీలింగ్ అనిపించిందా? నాకు అనిపిస్తుందండి. వెళ్తామంటా పరలోకం మనం. ఆ వెళ్తే ఆ గీటాలు తీసా లోపలడిపోతే చాలు, ఇంకే వద్దండి. ఆ గీటాలు తీసా లోపల అలా పడేస్తే చాలు బ్రో. ఎందుకంటే ఇన్ని మీటింగ్లు చేస్తున్నావు జేమ్స్, నువ్వు వెళ్ళకపోతే ఎవరైతే మీటింగ్లు చేస్తే వెళ్ళిపోరు గుర్తుపెట్టుకో. వాక్యాలు చెప్పేస్తే వెళ్ళిపోరు. ఆ కళంకం లేని భక్తుల్లో మనం ఉండాలి అంటే ఆయన దయ ఆయన కృప అలా తీసుకెళ్ళి లోపల పడేసి ఎంత ఫీల్ అండి. కీర్తనకారుడు మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా ఒకరోజు నేను చూస్తాం. ఆ ఏడవచనం ఏమన్నా తెలుసా? ప్రతి వాడు సీయంలో దేవుని సన్నిధిని కనబడు. ఎవడు కనబడతాడు సీయంలో దేవుని సన్నిధిలో? ఎవడు కనబడతాడు రాబోతున్న ఆ సీయోను పట్టణంలో? ఎవరు కనబడతారు? ఆయన చూడాలి, ఆయన అనుభవించాలని ఎవడైతే ఆశ కలిగి ఉంటాడో ఖచ్చితంగా వాడు ఆ పరిశుద్ధుల గుంపుల్లో కనబడతా. ఆయన ఎందు నమ్మిక ఉంచిన వాడు ఖచ్చితంగా ఆయన మేలు చేస్తాడు. వాడిని విడవడు, ఎడబాయడు. కృపా ఘనతలు ఇచ్చి వాడిని ఎక్కడ ఇచ్చిస్తాడు తీసుకెళ్ళి చెప్పండి, రా అబ్బాయి ఈ గుంపులో జాయిన్ అయిపో అంటాడు. అంతే, నేను ముగించేస్తున్నాను. ఈసారి చర్చికి వెళ్ళే ముందు కాస్త ఓళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళండి. చర్చికి వెళ్ళే ముందు త్వరగా వెళ్ళాలని ప్రయత్నం చేయండి. దేవుడు ఈ వారం నాతో ఏం మాట్లాడతాడని ప్రయత్నం చేయండి. సేవకుడు ఈరోజు దేవుడు మాటలు నాకు ఏమందిస్తాడని వినే ప్రయత్నం మనసంతా ఖాళీ చేసుకుంటండి. వచ్చినప్పుడు దుఃఖాల బాధతో వచ్చినప్పుడు దేవా నీ ప్రజెన్స్ నేను అనుభవించేలా నాకు ఆ ఫీలింగ్ ప్రభు అని రండి. ఖచ్చితంగా పీస్ మనకు దొరుకుతుంది. అది ఎలా అంటే దానికి వర్డ్స్ లేవు, దానికి చెప్పలేము, దానికి వివరణ లేదు. దాన్ని ఫీల్ అవ్వాలి, అనుభవించాలి. ఇక్కడ సేవకుడు నిలబడే వారం అంతా ప్రిపేర్ చేసిన వాక్యం ఆయన చెప్తుంటే ఆ దేవుడి మాటలు నీ హృదయంలోకి అలా వెళ్ళిపోతే హృదయం ఎంత తేలికైపోతుంది తెలుసా? బరువులన్నీ తగ్గిపోతాయి, బాధలన్నీ తగ్గిపోతాయి, ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి. ఆ గంటల గంటల చర్చిలో కూర్చుని అలా దేవుని పాడుకుంటే బయట వాళ్ళు ఏ పిచ్చలు ఎప్పుడు అలా పాటలు పాడుకుంటారు అనుకుంటారు బయట వాళ్ళు. కానీ మనకేంటి చెప్తున్నా, అలా పాటలు పాడుకుంటే హాయిగా ఉంటుంది. ఒకరితో ఒకరు స్వరం కలుపుతుంటే హాయిగా ఉంటుంది. ఆ మాటలు అలా వివరిస్తుంటే హాయిగా ఉంటుంది. కృత నిబంధన చెప్తుంది త్వరగా నిన్ను మేము చూడాలి. ప్రకటన గ్రంథం ముగించేస్తూ ఏమన్నాడండి? ప్రకటన గ్రంథం ముగిస్తూ ఏమన్నాడు? ప్రభు అయిన క్రీస్తు త్వరగా రమ్ము అన్నాడు. భక్తుడు ఆశది పౌలు ప్రభు అన్నను త్వరగా తీసుకెళ్ళిపో అన్నాడు. భక్తులందరూ వేలాడిపోతూ ప్రభు త్వరగా మమ్మల్ని తీసుకెళ్ళిపో. ఈ ఆశ నీకు రేగితే నేను చెప్తున్నాను, రేపే నీ మరణం అని చెప్పిన డాక్టర్ గారు గుర్తుపెట్టుకో. ఓ పక్క బాధ ఉంటుంది కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతున్నామని, రెండో పక్క అన్నిటికన్నా ఆనందమేంటి చెప్తున్నా, నేను రేపు నా దేవుణ్ణి చూడబోతున్నాను. రేపు అమ్మరికి వెళ్తున్నావరా అంటే ఎలాగైతే నిద్రమో చెప్పండి. రేపు దేవుని సన్నిధికి వెళ్తున్నావరా అనగానే డాక్టర్ గారు కూడా చెప్తాం, డాక్టర్ గారు థ్యాంక్స్ అండి, రేపు నేను దేవుడి దగ్గరికి వెళ్తుంటే ఆయన పిచ్చకి వెళ్ళిపోతాడు బయటికి. చెప్పాలి ధైర్యంగా, ఎస్ థ్యాంక్ యూ డాక్టర్, ఈ రోజుతో ఈ లోకంతోనే వదిలి వెళ్ళిపోతున్నాను, నా దేవుడిని నేను చూస్తా. ఈ నమ్మకం ఉందా? ఈ నమ్మకాన్ని ఇప్పుడే నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? ఎవ్రీ సండే అనుభవించు అనుభవించు అనుభవించు. ఒకరోజు శాశ్వతమైన అనుభవాల్లోకి వెళతావు. దేవుని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, చాలా లోతైన సంగతులు మాతో మాట్లాడారు తండ్రి. ఇవి పాటలా, బ్రతుకుకు నేర్పే పాటలా అన్నంత తండ్రి నిగూఢమైన సత్యాలు రాశారు తండ్రి. ఇది పాటే కాదు తండ్రి, మనసు విప్పి మనసారా మీతో మాట్లాడుకునే ఆరాధన భావజాలం. మా హృదయాలు కుమ్మరించుకుని చింపుకుని తండ్రి నీ యొక్క సహవాసం కొరకు ఏడ్చే తండ్రి చక్కటి మాటలు బ్రతుకు పాఠాలు తండ్రి. సంఘం అంటే విలువ తెలియక గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. పదవుల కొరకు, పేర్లు కొరకు, పాంప్లెట్ మీద తండ్రి పేర్లు కొరకు, పొగడ్తల కొరకు ఇలాంటి సభలు జరిగినప్పుడు మమ్మల్ని ఎందుకు ఏదికి ఎక్కించలేదన్న తండ్రి డంబాల కొరకు ఇలాంటివి మాట్లాడుకునేవి ఎక్కువైపోయారు. కానీ తండ్రి సభలు ఈరోజు నేను దేవుడిని అనుభవించాను, చర్చిలో దేవుడిని నేను అనుభవించాననే మాటలు కరువు అయిపోయాయి తండ్రి. అవి బైబిల్ పాటలకే పరిమితమైపోయాయి దేవ. మమ్మల్ని రేపారు ఈ మొదటి రోజు తండ్రి మాతో మాట్లాడారు తండ్రి. మీ పిల్లలకు మీ సన్నిధి విలువ నేర్పించారు. ఎవరో రేపటి దినాన తండ్రి సంఘానికి పోతున్నప్పుడు దైవజన్ను బట్టి కానీ తండ్రి, ఆరాధనను బట్టి కానీ తండ్రి, ఏ విషయాన్ని చూసి రాక కేవలం దేవుడు అక్కడ ఉంటాడు అని రావడానికి మాత్రమే వారి మనసును రేపండి తండ్రి.
ఆ సమయానికి ఎన్ని పనులు ఆటంకంగా ఉన్నా, ఎన్ని విషయాలు ఆటంకంగా ఉన్నా, అన్నీ వదిలి మీ సన్నిధిలో గడపడానికి తండ్రి వారు రావడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతున్నాం. సంఘ విలువ నేర్పించినందుకు మీకు వినలేని స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం తండ్రి. ఈరోజు ఈ సభలో ఇలా నిలబడి మాట్లాడినందుకు ఎంతకన్నా ధన్యత మాకు ఏం కావాలి తండ్రి. ఇవి కోట్ల రూపాయలు ఇచ్చినా రాని ధన్యత దేవా. ఈ మాటలు వినగలిగే ధన్యత మాకు ఇచ్చారు, చెప్పగలిగే ధన్యత ఇచ్చారు, మీ పిల్లలతో కలిసి పాటలు పాడుకునే ధన్యత మాకు అనుగ్రహించారు తండ్రి. సజీవ లెక్కల్లో మమ్మల్ని ఈ మాటల కొరకు నిలబెట్టారు తండ్రి. ఎవడో రేపు మా మరణం వస్తే ఈ సారమును తండ్రి మా గుండెల్లో చొప్పించుకొని మేము రేపే దేవుణ్ణి చూడబోతున్నామన్న కంకణంతో తండ్రి బ్రతకడానికి సహాయం అనుగ్రహించండి. స్థానిక దైవజనుల్ని, పెద్దల్ని, వేదిక మీద ఉన్న పెద్దలను అందరినీ దీవించండి తండ్రి. ఈ సభకి కారకులైన సహోదరుణ్ణి, ఆయన యొక్క బృందాన్ని కూడా తండ్రి మీరు కాచి కాపాడండి. మమ్మల్ని హేళన చేసి మా మీ చెడ్డ మాటల పలికే మా శత్రువులు ఎవరైనా ఉంటే తండ్రి వారిని క్షమిస్తారని కోరుతూ మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ సంగీతాన్ని వాయిస్తున్న తండ్రి ఎవరైతే తమ్ముళ్ళు ఉన్నారో వారిని వారి కుటుంబాలను కాపాడండి. పాటలు పాడిన తల్లుల్ని, చెల్లెల్ని, తమ్ముళ్ళని అందరినీ తండ్రి మీరు ఆదరిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే, వరకు చక్కటి దైవవర్తమానం అందించినటువంటి దైవజనుడు జేమ్స్ అయ్య గారిని బట్టి ప్రభుని కనపరుస్తున్నాను. మీటింగ్ కన్వీనర్స్ యూత్ వారు వచ్చి కన్వీనర్ ఎవరున్నారు? జరిగించినటువంటి దేవాది దేవునికి మాకు అవర్నస్తులు అందరి తరపున కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నడిపించినటువంటి స్థానిక ప్యారిస్ పాస్టర్ గారైనటువంటి ప్రసన్న కుమార్ గారికి, అలాగే రత్న రాజు గారికి, అలాగే వేదికను అరంగించిన పాస్టర్స్ అందరికీ కూడా మా యొక్క యవనస్తుల తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నామండి. సంఘం యొక్క విలువల గురించి, సంఘం ఎలాంటి కట్టడలు, నియమ నిబంధనలు కలిగి ఉండాలో, బైబిల్ అనుసరంగా ఎలాగైతే నడుచుకోవాలో, విలువలతో కూడుకున్న చక్కటి సందేశాన్ని వివరణాత్మకంగా అందించినటువంటి జేమ్స్ అన్నయ్య గారికి మా యొక్క యవనస్తులందరి తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. నిజంగా మైజర్ ఉంటాను కానీ అన్నయ్యకి ఎక్కలేని ప్రేమ. ఈ డేట్ కూడా మేము రీసెంట్గానే తీసుకోవడం జరిగింది. ఎప్పుడు అడిగినా అన్నయ్యకు కాదనుకోకుండా ఆహ్వానించిన వెంటనే మైజర్గుంట వచ్చి మా అందరినీ ఆత్మీయంగా బలపరుస్తున్నటువంటి అన్నయ్యకి మా యొక్క మైజర్గుంట యవనస్తుల తరపున మరొకసారి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇలాంటి ప్రేమాన్ని రాగలు ఇప్పుడు మా మైజర్గుంటతో మీరు అనుబంధం కలిగి ఉండాలన్న, అలాగే ఇంతవరకు చక్కటి ఓపికతో వినటువంటి మీ అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. చాలా ప్రాంతాలని, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఆత్మీయ సహోదరులు అందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈ స్థలం గురించి అడిగిన వెంటనే పాలకొల్లు ఎలక్ట్రికల్ షాపు వారు కాదనుకోకుండా మీరు ఈ యొక్క కార్యక్రమం మీరు జరిపించుకోండి, దైవ కార్యక్రమం అని చెప్పి ఎంతో చక్కగా చెప్పినటువంటి ఈ యొక్క స్థలం యొక్క ఓనర్ గారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము. మేము ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టినా ఇబ్బంది పడుకోకుండా చక్కటి సౌండ్ సిస్టమ్ అందించిన ప్రభాకర్ అన్నయ్య గారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము. అలాగే ఆర్కెస్ట్రా లక్ష్మణ్ అన్నయ్య గారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మంది సహకరించారు. వారందరి పేర్లు చెప్పడం ఇది సబబు కాదు, సమయం కాదు. ఈ విషయాలన్నీ కూడా మన యూత్ ప్రెసిడెంట్ గారు శంకర్ గారు ఆదివారం మీకు వివరిస్తారు. ఇవి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. అలాగే రేపటి దినాన్న పక్కనటువంటి చింతపూర పక్కనటువంటి వడ్లవాన పాలెంలో జేమ్స్ అన్నయ్య గారు ప్రసంగిస్తారు. అలాగే వచ్చిన నెల 20 తారీఖున పెంకులపాడుల్లోను, వచ్చిన నెల 27 తారీఖున చింతపూరలోను అనే యొక్క మీటింగ్స్ జరుగుతున్నాయి. ఈ యొక్క డేట్స్ మీరు గుర్తుంచుకొని ఒక మీటింగ్స్లో పాలు బొమ్మలు పొందాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అలాగే ఒక వీడియో లైవ్ అందించినటువంటి మోష అన్నయ్య గారికి, సంతోష్ అన్నయ్య గారికి, సతీష్ అన్నయ్య గారికి, సీన్ అన్నయ్య గారికి, డేవిడ్ అన్నయ్య గారికి, ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ నా యొక్క మాటలు ముగించుకుని ఈ యొక్క సభాధ్యక్షులకి నా సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరికీ వందనాలు అన్న. అందరూ లేచి నిలబడి అద్భుతమైనటువంటి రీతిగా ఈ సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించి క్రైస్తవుడ సంఘములో నీ యొక్క బాధ్యత ఏ రీతిగా ఉంది అనేటటువంటి అమూల్యమైనటువంటి అంశము చక్కటి వర్తమానం అందించారు. కాబట్టి విన్నటువంటి వాక్యము ద్వారాగా మన బ్రతుకులను సరిచేసుకుని
భూలోకంలో సిద్ధపడకపోతే పరలోకము చేరమనేటటువంటి భయము భక్తి కలిగి జీవించటానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. సజీవుడైన యేసయ్య నీకు స్తోత్రాలు. భూలోకమంతా నీ నామం ఎంత ప్రభావం గలదినైనా ఇటు చూసిన పావుర స్వరం వినబడుతున్నది తండ్రి, పక్షులు కోలాహలము చేయుచున్నవి నాయనా తండ్రి, సంగమును చెరిపేటటువంటి గుంటనక్కలు కూడా ప్రవేశిస్తున్నవి ఈ కడవరి దినాల్లో ప్రభువ. ఇటువంటి అద్భుతమైనటువంటి వర్తమానాలు విన్నప్పుడైనా మా బ్రతుకులను సరి చేసుకుని నీ రాకడకు సిద్ధపడేటటువంటి అనుభవంలోనికి బిడ్డలందరినీ మార్చండి నాయన. మైసారి గుంట యవనస్తులు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఈ దినపు కోడికలో నాయన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి యొక్క జీవన విధానము ఏ రీతిగాని ఉంటే ఎలా సిద్ధపడతావు, ఎలా చెక్కబడతావు, ఎలాగా క్రీస్తు రూపంలోనికి మలచబడతావు, తద్వారా దేవుని యొక్క రాజ్యం ఎలాగా స్వతంత్రించుకుంటావు అనేటటువంటి అద్భుతమైనటువంటి వర్తమానాన్ని దాసం ద్వారా అందించవయ్యా. ఇంతగా వివరించినా కానీ దాన్ని గైకొనలేనటువంటి మూడు బారిపోయినటువంటి మొండి హృదయాలు ఏమైనా ఉన్నా నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే మార్చబడునుగాక. నీ కృపగల హస్తాలకు సమర్పిస్తున్నాను. ఘనముగా ఈ దినపు ఆరాధన జరిగించారయ్యా. ఇప్పుడు ఎవరికి వారి గృహాలకు వెళ్తున్నప్పుడు మీరు సహాయం చేసి నడిపించండి నాయన. రేపటికి మమ్మల్ని సిద్ధపరచండి నాయన. కాబట్టి జీవిత యాత్రలో మేము ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో దినదినము ప్రభా మమ్మల్ని నీ రాజ్యం వైపు నడిపిస్తున్న తరుణంలో మమ్మల్ని మేము తగ్గించుకుని నీ రాజ్యం వైపు నడకలు వేయటానికి సహాయం చేయండి. ఇక్కడ సహకరించినటువంటి యూత్ వారిని బట్టి, యూత్ వారికి సహకరించినటువంటి నాయన సంఘ పెద్దలను బట్టి, కమిటీని బట్టి, అలాగే ప్రభా ఆర్కెస్ట్రా, సౌండ్ సిస్టమ్, లైటింగ్, ఇక్కడ ఎవరైతే ఏ పని చేశారో వారందరిపై నీ మహిమ దిగి వచ్చినగాక, సర్వోన్నతన శక్తి కమ్ముకొనగాక. వేదిక మీద ఉన్నటువంటి ప్రతి దైవ సేవకులు నీ చేతులకు సమర్పిస్తున్నా. వచ్చినటువంటి శ్వాస బృందాన్ని చేతులకు సమర్పిస్తున్నా. సిఆర్ గారిని నన్ను కూడా ఇక్కడ నాయన నియమించుకొని నాయన చిన్న పాత్రలుగా మమ్మల్ని వాడుకున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డలము ఇక్కడ ఉన్న వారందరము కూడా నిత్య రాజ్యమును స్వతంత్రించుకునే పర్యంతం నీ కాపుదల నుంచి కాపాడతారని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరిన గాక. వందనహారముగ దయచి మరల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి శోధనలోకి తెగక నీ స్తుతించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నిరంతరం ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని శక్తి, సమాధానం, అభిషేక మాదరణ కూడి వచ్చినటువంటి విశ్వాస బృందానికి, చక్కటి వర్తమానం అందించినటువంటి దైవ సేవకులకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యూత్ వారికి, వచ్చిన దైవ సేవకులకు, ఆర్కెస్ట్రా, సౌండ్ సిస్టమ్, లైటింగ్స్, సకల పరిశుద్ధులకు తోడేంది నడిపించను గాక. ఆశీర్వాదం నీ సత్యవాగ్దత్తము కుమ్మరించుము దేవా, కుమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించిన గాక. ఒకరికొకరు వందలు చెప్పుకొని చిరునవ్వుతో వెళ్ళండి. అయ్యగారి కొరకు ప్రార్థించేయండి, మా అందరి కొరకు ప్రార్థించేయండి. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.